ఈ ఏడు ఉత్తరాలు ఉన్నాయి కదా, ఏడు సంఘాలకి రాసినటువంటి ఉత్తరాలు ఉన్నాయి కదా. నా ఇవి ఏడు సంఘాలు, ఎఫ్ఎస్ఎస్, స్ముర్ణ, పెర్గమం, తయత్తీర, సార్దిస్, ఫిలడోల్ఫియా, లవదోకియా. ఆ మధ్యలో వాటి యొక్క డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి పట్మస్ నుంచి పడవెక్కి మిలేత్కి వస్తాడు. పట్మస్ నుంచి మిలేత్కి 56 మైళ్ళు, రఫ్లీ 73 కిలోమీటర్లు. ఓకే, అంత దూరం వస్తాడు. వచ్చిన తర్వాత మిలేత్ నుంచి 25 కిలోమీటర్లు ఎఫ్ఎస్ఎస్, మిలేత్ నుంచి 25 కిలోమీటర్లు. మిలేత్ సముద్ర తీరం, ఎఫ్ఎస్ఎస్ అనేది కొంచెం లోనకు ఉండేది. సో అక్కడికి వెళ్ళి ముందు అక్కడ ఒక ఉత్తరం ఇచ్చేస్తాడు. ఉత్తరం ఇచ్చేసి ఆయన 35 కిలోమీటర్లు ఉత్తరానికి, నార్త్కి వెళ్తే కనుక ఆయనకి స్మరణ వస్తుంది. స్మరణ నుంచి 45 కిలోమీటర్లు నార్త్కి వెళ్తే కనుక పెర్గమం అనొస్తుంది. పెర్గమం, పెర్గమస్, ఇవి రెండు పేర్లు. పెర్గమం అనేది మొగోడి పేరు, పెర్గమస్ అనేది ఆడదాని పేరు. అర్థమైందా? గ్రీకు భాషలో రాయికి మొగరాయి, ఆడరాయి. రాయి ఉంటుంది కదా, రాయి తెలుసు కదా, రాయి, బండరాయి. అర్థమైందా? బండరాయిని మనం ఇట్ అంటాం, కానీ గ్రీకు భాషలో రాయిని ఇట్ అది అనొచ్చు, హీ ఆడు అనొచ్చు, షీ అది అనొచ్చు. అంటే రాయికి కూడా లింగం ఉపయోగిస్తారు వాళ్ళు, వాళ్ళకున్నటువంటి లక్షణం. అర్థమైందా? ఈ బండ మీద నేను నా సంఘం కడతానన్నాడు చూసారా, ఇక్కడ మత్తయి సువార్త 16 అధ్యాయంలో. అక్కడ బండకు ఉపయోగించినటువంటి లింగము పుంలింగం, స్త్రీలింగం కాదు, పుంలింగం. ఈ బండ మీద నేను కడతాను అని అన్నాడు. అందుకనే దాన్ని ఆధారం చేసుకొని ఈ బండ అన్నప్పుడు ఆయన బండ గురించి మాట్లాడట్లేదు, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అని చాలామంది వాదిస్తూ ఉంటారు. రోమన్ క్యాథలిక్లు అయితే ఆ బండే పేతురు అంటారు, అది వాళ్ళ యొక్క వాదన. సరే మీకు చెప్తున్నాను. కాబట్టి పెర్గమం అనేది పురుషలింగం, కొన్నిసార్లు పెర్గమస్ అని కూడా ఉంటుంది, ఎందుకంటే అది స్త్రీలింగం కాబట్టి. అయితే పెర్గమం నుంచి మనము పక్కకు వస్తే కనుక 40 కిలోమీటర్లు తయత్తీర వస్తుంది. అక్కడి నుంచి కొంచెం దక్షిణానికి 30 కిలోమీటర్లు వస్తే సార్దిస్ వస్తుంది. ఇంకా దక్షిణానికి 45 కిలోమీటర్లు వస్తే ఫిలడెల్ఫియా వస్తుంది. తర్వాత మధ్యలో ఫిలడెల్ఫియాకి ఎఫ్ఎస్ఎస్కి దూరం 95 కిలోమీటర్లు. అంటే ఒక విధంగా రోడ్డు సి ఆకారంలో ఉంటుంది, సి ఆకారం. కాబట్టి ఒక మనిషి ఈ ఏడు ఉత్తరాలు పట్టుకొని పరిగెత్తుకుంటా ఒక్కొక్క ఉత్తరం ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఆ విధంగా ఈ యోహాను భక్తుడు ఒకే ఉత్తరాన్ని 7 కాపీలు చేశాడు. ఏడు కాపీలు చేసి అది ఇస్తే ఆ మెసెంజర్ తీసుకొని వెళ్ళి ఇవ్వటం జరిగింది. సరే ఈ 7 ఉత్తరాల్ని ఎలా తీసుకోవాలి అనే దాని గురించి బైబిల్ పండితులు రకరకాలుగా వాదించారు. అర్థమైందా? బైబిల్ పండితులు. అయితే 2 ప్రాముఖ్యమైనటువంటి వాదనలు ఉన్నాయి. ఒక వాదన ఏంటంటే ఈ లేఖల్లో ఈ 7 ఉత్తరాలు ఏదైతే ఉన్నదో సంఘ చరిత్రలో 7 కాలాలకు సంబంధించింది. 7 కాలాలు అవేంటో మీకు చూపిస్తాను. కానీ చాలా అద్భుతం ఏంటనంటే ఇది క్రీస్తు శకం 95లో రాశారు, ఏది ప్రకటన గ్రంథం. అయితే ఇప్పుడు మనం 2019లో ఉన్నాం. ఒకవేళ 7 కాలాలు కనుక చూస్తే 7 ఉత్తరాలు 7 కాలాలకి అద్భుతంగా సరిపోయినట్లు ఉంటాయి. కాబట్టి అది రైటే అనిపిస్తుంది. కాబట్టి కొంతమంది ఏమంటారంటే ఆ ఉత్తరాలు రాసింది దానికోసమే, 7 కాలాల కోసం. ఆ 7 కాలాలు అంటే ఏంటో మీకు చెప్తాను. రెండో పద్ధతి ఏంటంటే 7 ఉత్తరాలు రాశారు, ఆ 7 ఉత్తరాలు మనం చదువుకుంటే, వ్యక్తిగతంగా మనం చదువుకుంటే ఆ 7 ఉత్తరాల్లో ఏదో ఒక ఉత్తరం మనకు సరిపోద్ది, ఏదో ఒక ఉత్తరం మన జీవితాన్ని చూపిస్తుంది, ఏదో ఒక ఉత్తరంలోంచి మన సంఘానికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి 7 ఉత్తరాలు మనం చదవాల్సిందే, అది మనకి వర్తించేది. ఆ విధంగా ఒకటేమో పిరియాడికల్ అని, రెండోది పర్సనల్ అని, ఈ విధంగా 2 భాగాలు ఆలోచించారు. పిరియాడికల్ అంటే ఒక కాలానికి సంబంధించింది అన్నట్లు. అయితే ఈ పిరియాడికల్ అనే దాన్ని మీకు చెప్తాను. మొదటి ఉత్తరం ఎఫ్ఎస్ సంఘానికి. ఎఫ్ఎస్ సంఘములో ఉన్నటువంటి మీరు రాసుకుంటూ వెళ్తే కనుక కష్టం, కానీ ఇది ఇక్కడ ఇచ్చేసి వెళ్తాను. అర్థమైందా? మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఈమెయిల్లో పంపిస్తారు. ఓకే, మీరు దాన్ని చదువుకోవచ్చు, అది బెస్ట్, మీరు వినండి. ఎందుకంటే అది రాసుకుంటూ ఉన్నారనుకో, అది రాసుకోరు, నా మాటలు వినరు, కాబట్టి మీరు వినండి. ఇది నేను వాళ్ళకి ఇచ్చేసాను కదా, నేను తీసుకోను. అర్థమైందా? కాబట్టి మీరు వరి అవుతుంది, వినండి. అయితే
మొదటిది ఏంటనంటే ఎఫ్ఎస్ సంఘం. ఎఫ్ఎస్ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటనంటే తొలి ప్రేమను మర్చిపోయినటువంటి సంఘం. ఒకప్పుడు బాగుండేది కానీ తొలి ప్రేమను మర్చిపోయిన సంఘం. ఈ పరిస్థితి ఎక్కడ కనబడుతుందంటే అంటే క్రీస్తుని తొలిగా ప్రేమించిన సంఘం క్రీస్తు శకం 30లో ఆరంభమైంది. అర్థమైందా? క్రీస్తు శకం 100కి వచ్చేటప్పటికి, అర్థమైందా, యేసు ప్రభుని కళ్ళారా చూసిన అందరూ చచ్చిపోయారు. ఏదో యోహాన్ లాంటి ఒకళ్ళిద్దరు తప్పించి, అర్థమైందా, తొలి తరం క్రైస్తవత్వం అయిపోయింది, రెండో తరం వచ్చేసింది. అంటే మా అమ్మ నాన్న విశ్వాసులు, వాళ్ళకు పుట్టాను నేను. మా అమ్మ నాన్న యేసు ప్రభుని అంగీకరించారు, వాళ్ళకు పుట్టాను నేను. మా అమ్మ నాన్న యేసు ప్రభు గురించి చెప్పారు, అందుకే నేను నమ్ముకున్నాను. కాబట్టి నాకు సిద్ధాంతం ఉన్నది కానీ మా అమ్మ నాన్నకున్నంత ప్రేమ లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో తొలి ప్రేమ చచ్చిపోయింది. ఇది ఎఫ్ఎస్ సంఘానికి సంబంధించినటువంటి పరిస్థితి. ఇది క్రీస్తు శకం 30 నుంచి 100 దాకా ఉన్నది. క్రీస్తు శకం 100 నుంచి 313 వరకు, 100 నుంచి 313 దాకా 10 మంది రోమన్ చక్రవర్తులు ఉన్నారు. 10 మంది రోమన్ చక్రవర్తులు. ఓకే, ఈ 10 మంది రోమన్ చక్రవర్తులు, ఈ 213 సంవత్సరాల్లో భయంకరమైన చిత్రహింసలకు గురి చేశారు. ఆ చిత్రహింసల మధ్యన స్మరణ అనేటువంటి సంఘం కష్టపడి నిలబడింది. అసలు ఇంకోడైతే వద్దురా బాబు, ఎవడొచ్చింది రాబాబు వేసేయ అని వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోకుండా ఉన్నారు వాళ్ళు. అది రెండవ సంఘం. అర్థమైందా? ఇక మూడవ సంఘం, 313లో ఒక కొత్త రోమన్ చక్రవర్తి వచ్చాడు. ఆయన పేరు కాన్స్టాంటైన్. ఈ రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్కి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో యేసు ప్రభు కనబడ్డాడని, అర్థమైందా, క్రీస్తు అనేటువంటి ఒక గుర్తు, సిఆర్ అనే అక్షరాలు, ఆ గుర్తును ఉపయోగించి, ఈ గుర్తును ఉపయోగించి యుద్ధం చేయి, నీ గెలుపునిస్తానని ఆయన చెప్పినట్లు, ఆ గుర్తును ఉపయోగించి ఆయన విపరీతంగా విజయాలు సాధించినట్లు, ఆ తర్వాత ఆయన తొలి క్రైస్తవ చక్రవర్తిగా తన్ను తాను ప్రతిపాదించుకున్నాడు. అయితే ఆయన కంటే వాళ్ళ తల్లి చాలా ఎక్కువ హడావిడి చేసింది. వాళ్ళ తల్లి పేరు హెలెన్. హెలెన్ ఏం చేసిందంటే, ఎప్పుడైతే కుమారుడు చక్రవర్తిగా స్థిరపడ్డాడో తనకున్నటువంటి ధనాన్ని ఉపయోగించి, తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఆమె ఇస్రాయెల్ దేశం వెళ్ళిపోయింది. యెరూషలేములో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో గుర్తించి, ఇక్కడ యేసు ప్రభు పుట్టాడా, ఓ చర్చి కట్టేసింది. ఇక్కడ యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలకి ఆయన ఎక్కువ చేశాడా, ఇక్కడ చర్చి కట్టేసేయండి. ఇక్కడ యేసు ప్రభు వారిని హంటర్తో కొట్టారా, ఇక్కడ చర్చి కట్టేసేయండి. యేసు ప్రభు వారు ఇక్కడ పడుకున్నాడా, ఇక్కడ చర్చి కట్టేసేయండి. ఆమె నిండా యెరూషలేము నిండా చర్చిలు కట్టేసింది. ఇప్పుడు కనుక మీరు హోలీ ల్యాండ్ టూర్కి వెళ్తే, అర్థమైందా, యేసు ప్రభు ఇక్కడ పుట్టాడని ఒక పెద్ద చర్చి ఉంటుంది, పెద్దది, ఒక చిన్న గ్లాస్ మొక్క చూపించి ఇక్కడ పుట్టాడు కింద చూడండి అంటారు. అంటే ఒరిజినల్ ప్లేసులన్నీ కూడా మూసేశారు, పెద్ద పెద్ద చర్చిలు కట్టారు. ఎక్కువ శాతం చర్చిలు ఇవి కట్టించింది హెలెన్. క్రీస్తు శకం 320 ఆ ప్రాంతాల్లో కట్టింది. అయితే కాన్స్టాంటైన్ ఏం చేశాడంటే, ఆదివారం సెలవుగా ప్రకటించాడు. డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు యొక్క జన్మదినంగా ప్రకటించాడు. క్రైస్తవుల్ని అధికారపూర్వకంగా ఒప్పుకున్నాడు. నువ్వు క్రైస్తవుడు అయితే నీకు రాయితీలు ఇస్తాను అని అన్నాడు. క్రైస్తవుడు అయితే రాయితీలు ఇస్తానంటే ఎవడ పడితే ఆడొచ్చేశాడు. చాలామంది చేరిపోయారు. దానితో సంఘము కలుషితమైపోయింది, పొల్యూటెడ్. అర్థమైందా? అందుకనే మూడో పదం ఉపయోగించాను. మొదటి సంఘం ఏమో ప్రేమను కోల్పోయింది, రెండో సంఘం ఏమో శ్రమల బారిన పడింది, మూడో సంఘం ఏమో కలుషితమైంది 313 నుంచి 519 దాకా. అయితే 519 తర్వాత కొంతమంది పోపులు వచ్చారు. అందులో ఒక పోపు పేరు చెప్తాను. ఆ పోపు పేరు ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ అంటే ఇంగ్లీష్లో మీకు తెలుసు కదా, అమాయకుడు. పేరు అమాయకుడు కానీ వాడంత దుర్మార్గుడు ఇంకోటి ఉండడు. అర్థమైందా? అలాంటి పోపులు కొంతమంది వచ్చారు. ఒక 1000 సంవత్సరాలు ఈ పోపులు పరిపాలించారు. అర్థమైందా? వాళ్ళు పోపులే కానీ చక్రవర్తులను కూడా వాళ్లే శాసించేవాళ్ళు, చక్రవర్తులను కూడా వాళ్లే నియమించుకునేవాళ్ళు, అలాగా ఉండేవాళ్ళు. ఈ ఇన్నోసెంట్ అనేటువంటి ఒక్క పోపు చేసినటువంటి దుర్మార్గ పని ఏంటో మీకు చెప్తాను. ఆయన ఏం చేశాడంటే, బైబిల్ ఎవరికి అందుబాటులో లేకుండా చేశాడు. బైబిల్ అందరి దగ్గర నుంచి తీసేసుకోమని చెప్పాడు. చెప్పి ఒక రూల్ పాస్ చేశాడు, రైట్, బైబిల్ చదవడానికి ఒక స్థాయి ఉండాలి, బైబిల్ చదవడానికి ఒక హోదా ఉండాలి, బైబిల్ చదవడానికి నీకంటూ ఒక ఆత్మీయ స్థితి ఉండాలి,
ఆ బైబిల్ చదివే వాళ్ళు ప్రపంచంలో కొద్ది మందే అని బైబిల్ అందరి దగ్గర నుంచి తీసేసుకున్నాడు. మనుషుల దగ్గర బైబిల్ లేదు కాబట్టి ఇక బైబిల్ ఉన్నవాడు ఏం చెప్తే ఓహో అని వినాల్సిందే. బైబిల్లో ఇలా ఉందరా అంటే ఇలా వినాల్సిందే. ఆ విధంగా ప్రజల దగ్గర నుంచి బైబిల్ తీసేసుకున్నాక ఆయన ఏం చేశాడంటే, అయ్యా బైబిల్లో ఉన్నది ఏంటంటే మీరు ఎవరైనా పాపాలు చేస్తే మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. పాస్టర్ గారి దగ్గర ఒప్పుకున్నాక పాస్టర్ గారు చెప్తారు మీరు చేసిన పాపాన్ని బట్టి మీరు ఎంత కట్టాలయ్యా అని చెప్తారు. అర్థమైందా? ఏమండి నేను దొంగతనం చేశాను. ఎంత దొంగతనం చేశారా? 1000 రూపాయలు చేశాను. అయితే 100 కట్టు. సార్ నేను వ్యభిచారం చేశాను. ఎంతమంది అమ్మాయిలతో చేశాను? 3 చేశాను. అయితే 30 కట్టు. ఇలాగ ఆయన రేటు పెడతాడనమాట. ఆయన రేటు పెట్టినప్పుడు ఆ డబ్బులన్నీ పాస్టర్ గారికి ఇచ్చారు. ఆ విధంగా ప్రజలు పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన ఒక పత్రం ఇస్తాడు. పత్రం, ఆ పత్రం జోబులో ఉంటేనే పరలోకంకి వెళ్తావు. పత్రం జోబులో లేదనుకో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇది ఆయన భయం పెట్టాడు. దాంతో ప్రజలకి విపరీతమైనటువంటి భయం వేసి డబ్బులు ఎంత అడిగితే అంత ఇచ్చేసేసి అర్థమైందా పత్రాలు తీసుకున్నారు. ఎన్ని డబ్బులు సంపాదించారు అంటానికి ఒక చిన్న నమూనా ఏంటనంటే, ప్రపంచంలో అతి పెద్ద చర్చ్, అతి ఖరీదైనటువంటి చర్చి ఎక్కడుందంటే వాటికన్. రోమ్లో ఒక చిన్న రాజ్యం అది వాటికన్. ఆ వాటికన్లో ఉన్నటువంటి చర్చి పేరు సెయింట్ పీటర్ బాసిలికా అంటారు. ఆ పెద్ద చర్చి ఈ డబ్బులతో కట్టారు. అంటే ఎన్ని డబ్బులు వచ్చినా ఆలోచించుకో. ఆ విధంగా 1000 సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి తప్పుడు బోధలకి సంఘం గురైంది. ప్యాగనైజ్డ్ అంటే తప్పుడు బోధలకు గురైనటువంటి సంఘం. ప్యాగన్ సిద్ధాంతాలన్నీ దాంట్లో వచ్చినాయి, తప్పుడు సిద్ధాంతాలన్నీ దాంట్లోకి వచ్చినాయి. అయితే ఇది తయత్తీరా సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. దాని తర్వాత సార్దిస్ 1517 అక్టోబర్31 అంటే ఈరోజు మార్టిన్ లూథర్ గారు దిద్దుబాటు తీసుకొచ్చారు. అంటే ఆ పోపు యొక్క బంధకాల్లోంచి సంఘాన్ని బయటికి తీసుకొచ్చి బైబిల్ అందరూ చదవచ్చు, మనకి పరలోకానికి తీసుకెళ్లేది విశ్వాసం ఒకటే, దేవుని కృపచేతనే, క్రీస్తు మాత్రమే, అంతిమ అధికారం బైబిల్ మాత్రమే, సంఘం ఉండేది దేవుని యొక్క మహిమ కోసమే. ఈ 5 విషయాలు విశ్వాసము ద్వారానే, కృపచేతనే, క్రీస్తు ద్వారానే, బైబిలే అంతిమం, దేవుని మహిమే ప్రాముఖ్యం. ఈ ఐదు నియమాలు ప్రాముఖ్యమైనగా మన మార్టిన్ లూథర్ గారు ప్రబోధించారు. మార్టిన్ లూథర్ గారు ప్రబోధించిన కొన్ని రోజులకి పోపు బంధకాల్లోంచి బయటకు వచ్చారు కదా. బయటకు వచ్చినటువంటి సంఘం ఒక్కసారి పంజరంలోంచి బయటకు వచ్చిందేమో విచ్చలవిడిగా అయిపోయి అన్ని మతాలని కలిపేసుకోవడం మొదలుపెట్టింది. అన్ని మతాలని, అది మనం అస్తోస్తాం, మతాలని కలుపుకొని అది నేను క్రైస్తవుణ్ణి, నాకు విశ్వాసం ఉంది, నేను క్రైస్తవుణ్ణి, నాకు ఈ పద్ధతులు ఉన్నాయి అని పద్ధతులు విశ్వాస ప్రమాణాలు నోటితో చెప్పేసి క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు 1517 నుంచి 1790 వరకు. అయితే 1790 తర్వాత ఓ ప్రాముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది. దానికి భారతదేశం ఒక ప్రేరణ. ఏంటి చెప్తాను. 1992 నవంబర్ 11 ఒక మహానుభావుడు భారతదేశంలోకి వచ్చాడు. 1792 నవంబర్ 11 భారతదేశంలో ఒక మహానుభావుడు అడుగుపెట్టాడు. ఎవరైనా విలియం కేరీ వచ్చి ఆయన భారతదేశంలో ఉన్నటువంటి 43 సంవత్సరాల్లో 44 భాషలు నేర్చుకున్నాడు. 44 భాషలు, 40 భాషల్లోకి బైబుల్ తర్జుమా చేయటం పూనుకున్నాడు. ఆయన 17 భాషల్లో పూర్తి బైబుల్ తర్జుమా చేశాడు, 28 భాషల్లో కొత్త నిబంధనని తర్జుమా చేశాడు. ఆయన చేశాడు. దాంతో బైబిల్ అందరి చేతుల్లోకి వచ్చింది. విలియం కేరీ అనేటువంటి ఈ యొక్క మహానుభావుడు ఈ ఆధునిక మిషనరీ యుగానికి ఒక పితామహుడయ్యాడు. దాంతో అనేక అంటరాని దేశాలు, అంధకార దేశాలు, మరుగైనటువంటి దేశాలకి మనుషులు వెళ్ళటం మొదలుపెట్టారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. డాన్ రిచర్డ్సన్ ఇరియాంజయా దీవుల్లోకి వెళ్ళాడు. ఈ విధంగా అదోనీరామ్ జడ్సన్ బర్మా వెళ్ళాడు. ఈ మిషనరీలంతా కూడా ఒక్కసారిగా దువ్వెత్తి వెళ్ళటం మొదలుపెట్టారు. ఒక్కసారిగా 1790 నుంచి 1900 మధ్యన అద్భుతమైనటువంటి పరిచర్య జరిగింది.
అద్భుతమైన పరిచయం. మీకు ఒక్క మాట చెప్తాను చూడండి, 1842 అక్టోబర్ మాసంలో భారతదేశంలో ఒక ఆయన అడుగు పెట్టాడు. 1843 అక్టోబర్ నెలలో ఆయన అడుగు పెట్టాడు. ఆయన భారతదేశంలో ఉంది 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో ఒక అంచనా ప్రకారము 112,000 బాప్తీసాలు ఇచ్చాడు. 112,000 బాప్తీసాలు ఇచ్చాడు. ఆయన ఎవరండి అంటారేమో, ఫ్రెడ్రిక్ హయ్యర్ అనేటువంటి దొరగారు. ఫ్రెడ్రిక్ హయ్యర్ అనేటువంటి ఆయన ఎవరు తెలుసా, లూథరన్ మిషన్ని గుంటూరులో ఆరంభించినటువంటి గొప్ప వ్యక్తి ఆయనే. ఒక్క వ్యక్తి లూథరన్ సంఘం ఇంత పెద్ద సంఘంగా ఈరోజు ఉన్నది అని అంటే కారణం, ఈరోజు లూథరన్ సంఘంలో 500,000 సభ్యత్వం ఉంటే మొదటి 30 సంవత్సరాల్లో వాళ్ళ సభ్యత్వం 100,000. అది ఆలోచించండి ఎంత గొప్ప పరిచర్య చేశారు. అంటే ఒక చిన్న ఉదాహరణ, బ్యాప్టిస్ట్ వాళ్ళు చేసినటువంటి పరిచర్య 1863 జాన్ క్లో అనేటువంటి క్లౌ దొరగారు, ఆయన ఒంగోలు వచ్చాడు. ఆయన వచ్చి 8 నెలల పరిచర్య చేస్తే ఒక్కడు మారు మనసు పొందల. 1863 డిసెంబర్ 29 ఒంగోలు మధ్యలో గొట్ట ఉంటుంది. ఆ గొట్ట మీదకి ఎక్కి తను, తన భార్య, ఇంకొక ఆయన, ముగ్గురు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ప్రభువా, ఇదిగో ఈ స్థలం అంతా కూడా నీ సంఘానికి ఉపయోగపడాలి, ఈ కనబడుతున్న మనుషులంతా కూడా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాలి, నీ ఆత్మాభిషేకం ఇవ్వు ప్రభువా అని డిసెంబర్ 29, 30, 31 నాలుగు రోజులు ప్రార్థన చేశారు. 1864 జనవరి 1 సాయంత్రం 5 గంటలకి గుట్ట దిగిపోయారు. దేవుడు వాళ్ళకి ఒక విధంగా ఆదరణ ఇచ్చినట్లు అనిపించింది. జనవరి 2, 3, 4, 5, 6, 7 6 రోజులు వాక్యం బోధించాడు జాన్ క్లో. 6 రోజులు బోధించి 8వ తారీఖున ఆయన ఒంగోలుకి పక్కన గుండ్లకమ్మ అనేటువంటి ఒక వాగు వెళ్తుంది. ఆ వాగులో నిండా నీళ్లున్నాయి. ఆ వాగులో నిండా నీళ్లున్నటువంటి ఆ మాసం జనవరి నెలలో ఆయన ఒక గొట్టం తీసుకొని, అప్పుడు మైకులు ఉండే కావు, గొట్టం తీసుకొని అరిశాడు. ఇదిగో మీరు ఎంతమంది అయితే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో రండి, ఇక్కడ నీళ్లున్నాయి, సేవకుడు ఉన్నాడు, సంసిద్ధంగా బాప్తీసం ఇస్తామని. ఆ రోజు 2,223 మంది బాప్తీసం పొందారు. అది చరిత్ర. అర్థమైందండి? అంటే మిషనరీ ఉద్యమం ఎంత గొప్పగా వ్యాప్తి చెందిందో మీకు కొన్ని మాదిరులు చూపిస్తున్నా, కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నా. ఊర్లు మారిపోయాయి, పట్టణాలు మారిపోయాయి, ప్రాంతాలు మారిపోయాయి. మనుషులు వేలల్లో, 10,000, 20,000 ఒక్కసారిగా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అది 1790 కాలంలో జరిగినటువంటి విషయం. ఒకవేళ గనక డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళకముందు దాన్ని చీకటి ఖండం అన్నారు. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి వచ్చిన 50 సంవత్సరాలకి ఆఫ్రికా ఖండంలో సగం, అంటే 100 మంది ఉంటే 52 మంది క్రైస్తవులు అయిపోయారు ఒక 50 ఏళ్లలోనే. అంత భయంకరంగా మిషనరీ ఉద్యమం ఈ సమయంలో జరిగింది. అది ఫిలడెల్ఫియా సంఘానికి సూచన. అది పవిత్రమైన సంఘం, గొప్ప పరిచర్య చేసినటువంటి సంఘం. అయిపోయింది ఆ మిషనరీ యుగం, అయిపోయింది. ఇప్పుడు మన యుగం వచ్చింది. మన యుగం మనం ఎందుకున్నామో మనకు తెలియదు. ఏసీ ఉంటే చర్చికి వస్తాం, కారు పెడితే చర్చికి వస్తాం, ఫుడ్ మంచిది పెడతారంటే చర్చికి వస్తాం, పాస్టర్లు ఏమండి సెమినార్ పెడుతున్నారంటే సెమినార్కి వస్తాంలే కానీ మాకు ఏమన్నా ఇస్తారా అని అడిగితే వాళ్ళు ఏమన్నా ఇస్తారంటే వస్తాం. ఇది ప్రస్తుత యుగం. నేను చెప్పే మాటలో మీకు కోపం వచ్చిందంటే మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు అని అర్థం. అంతకంటే నేను ఇంకేం చేయలేను. మీ కోపం వస్తే మీ విషయం బయట పెట్టుకున్నా అర్థం, మీరు నోరు మూసుకొని ఉంటే మంచిది. ఈ విషయం ఎక్కడైనా చెప్పినా కూడా మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు అని అర్థం. మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు అయితేనే నోరు మూసుకొని ఉంటారు, బాధపడతారు. మీరు కోపం తెచ్చుకున్నారు అని అంటే మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు. ఆ జాతికి చెందిన వాళ్ళు ప్యాసివ్, ఎందుకున్నారో వాళ్ళకి తెలియదు. నిర్లిప్తమైనటువంటి జీవితం, ఉదాసీనమైనటువంటి జీవితం, వాళ్ళ జీవితానికి అర్థమే లేదు. అది లవదోక్య సంఘానికి సూచన. కాబట్టి ఈ 7 సంఘాలు ఒక కాలం, ఒక స్థితి, ఈ 2 కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా మన జీవితానికి కూడా అర్థం చేసుకోవచ్చు.
ఓకే. సో కాబట్టి దేవుని వాక్యం రెండంచెలు కలిగిన ఖడ్గం అన్నాం కదా, ఇటు నుంచి కొట్టినా దెబ్బతోలుతుంది, అటు నుంచి కలినా దెబ్బతోలుతుంది. పీరియాడికల్గా మనకు జవాబు ఇస్తుంది, పర్సనల్గా కూడా మనకు జవాబు ఇస్తుంది. కాబట్టి రెండు వాదనలు కూడా మీ ముందు పెట్టడం జరిగింది. ఓకే, సో ఈ ఏడు ఉత్తరాలు, ఏడు ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలకి రాసిన ఉత్తరాలు, ఈ ఏడు ఉత్తరాలు ఖచ్చితమైనటువంటి ఉత్తరాలు, ఏడు ఉత్తరాలు ఒక కాలానికి పరిమితమైనటువంటి ఉత్తరాలు, ఈ ఏడు ఉత్తరాలు వ్యక్తిగతంగా మన జీవితానికి కూడా వర్తించేటువంటి ఉత్తరం. ఓకే, అయితే ఈ ఏడు ఉత్తరాల గురించి నెక్స్ట్ చూపించండి, ఇంకొక అవుట్లైన్ మీకు చెప్తాను. నెక్స్ట్ బాబు, ఈ ఏడు ఉత్తరాల్లో ఒక అవుట్లైన్ చూశాను. అవుట్లైన్ ఏంటి? అవుట్లైన్ అంటే ప్రతి ఉత్తరంలో కూడా ఈ పాయింట్లు ఉన్నాయి. ఏంటి ఆ పాయింట్ అంటే, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకున్న జబ్బును బట్టి డాక్టర్ని ఎంపిక చేసుకుంటాం. ఒకవేళ తలనొప్పి ఉందనుకోండి, కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. గుండె నొప్పి ఉందనుకోండి, గుండె జబ్బు నిపుణుడి దగ్గరికి వెళ్తాం. అర్థమైందా? అయితే ప్రతి ఉత్తరంలో మొదటి వచనం, ప్రతి ఉత్తరంలో మొదటి వచనం ఏముంటుందంటే, డాక్టర్ గారు, ఆయనకున్న డిగ్రీలు. అంటే ఏసయ్యా, నేను డాక్టర్నయ్యా, నా డిగ్రీలు ఇవి. ఆయన డిగ్రీలను బట్టి ఆయన జబ్బు ఏంటో చెప్తూ ఉంటాడనమాట. ఆయన డిగ్రీలను బట్టి ఆ సంఘముకున్నటువంటి సమస్య ఏంటో చెప్తాడు. నేను కంటి డాక్టర్ని, నీకుంద తలనొప్పి. నేను కార్డియాలజిస్ట్ని, నీకున్నది గుండె నొప్పి. నేను సైకియాట్రిస్ట్ని, నీకున్నది మెంటల్. అలాగనమాట, అర్థమైందా? కాబట్టి ఆయన డిగ్రీ, మనకున్నటువంటి జబ్బు అక్కడ బయటపడుతుంది అనమాట, మొదటిది. రెండోది, కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే కళ్ళు టెస్ట్ చేస్తాడు, గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసీజీ చేస్తాడు. సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చేసేటువంటి పరీక్షలు ఉంటాయి. సో అక్కడ డయాగ్నోసిస్, రెండోది. మూడోది, ఆ డయాగ్నోసిస్లో బయటపడేటువంటి డిసీజ్, జబ్బులు మనం చూస్తాం. అది మూడోది. మొదటిది డాక్టరు, ఆయనకున్న డిగ్రీలు. రెండోది ఆయన మీద చేసినటువంటి పరీక్షలు. మూడోది బయటపడ్డ జబ్బులు. నాలుగోది జబ్బుకి ఆ డాక్టర్ గారు ఇచ్చేటువంటి ఔషధం. ఇదయ్యా నీకున్నటువంటి ఔషధం, ఇది తీసుకో. డాక్టర్ గారు సర్వసాధారణంగా ఏమంటారు తెలుసా, ఈ మందులు నువ్వు రెగ్యులర్గా వాడాలి. మానేసావనుకో ఇది జరుగుద్ది, వాడావనుకో ఇలా అవుతుంది. దాన్ని డిక్లరేషన్ అంటాం. ఓకే, ఈ ఏడు ఉత్తరాలకు కూడా ఈ బాణి ఉంటుంది. అయితే ఇంకొక మాట చెప్తాం, మొత్తం ఏడు ఉత్తరాలు కదా, ఏడు ఉత్తరాల్లో రెండు ఉత్తరాల్లో అస్సలు ఏమాత్రం చెడ్డలేదు. అంటే మీలో ఈ చెడ్డ ఉందయ్యా అని చెప్పలేదు రెండు ఉత్తరాల్లో. ఏంటా రెండు ఉత్తరాలు అంటే, స్మృణ ఫిలడెల్ఫియా, స్మృణ ఫిలడెల్ఫియా. ఈ రెండు సంఘాల్ని దేవుడు పూర్తిగా మెచ్చుకున్నాడు. ఒకటి పెర్సిక్యూటెడ్ సంఘం, ఇంకోటి ప్యూర్ సంఘం. ఆ రెండు సంఘాలని దేవుడు మెచ్చుకున్నాడు. అర్థమైందా? రెండు సంఘాలని, అర్థమైందా? అసలు ఏ మెప్పు లేనటువంటి సంఘం, పూర్తిగా తిట్టాడు. పూర్తిగా తిట్టిన సంఘాలు రెండు ఉన్నాయి, ఒకటి సార్దిస్, రెండోది లెవదోక్యా. మొదటిది సార్దిస్, రెండోది లెవదోక్యా. ఇప్పుడు మనం ఉన్నది లెవదోక్యా కాలంలో. దేవుడు మన ఇంక చూసి నిన్ను మెచ్చుకోవడానికి ఒక్కటి కూడా లేదురా అంటాడంట. రెండు సంఘాలని పూర్తిగా మెచ్చుకున్నాడు, రెండు సంఘాలని పూర్తిగా తిట్టాడు. మిగిలిన మూడు సంఘాలు, ఎఫ్ఎస్ సంఘం, టయత్తీరా సంఘం, పెర్గమం, ఈ మూడు సంఘాల్లో మెప్పు ఉంది, తిట్టు ఉంది. ఇవి ఏడు సంఘాలు. ఓకే, సో ఇది ఒక విధంగా ఏడు సంఘాల యొక్క పరిచయం అని చెప్పాలి. సో ఈ ఏడు సంఘాల యొక్క అవుట్లైన్ మీకు ఇచ్చాను, ఏడు సంఘాల ఉత్తరాలు ఎలా ఉంటాయో మీకు చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్క సంఘాన్ని మనం చూడబోతున్నాం. అయితే ఒక మాట చెప్తాను, నేను బైబిల్లో ఉన్న విషయాల గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మీకు అక్కడే చదువుకుంటే అర్థమైపోతుంది. కానీ కొన్ని చెప్తాను మీకు. బైబిల్లో మీకు వెంటనే దొరకనటువంటి చరిత్రను మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, అయితే మొదటి సంఘం ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘం గురించి మీకు చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా. కొత్త నిబంధన యుగంలో ఒక పట్టణము నుంచి అతి ఎక్కువ పరిచర్య జరిగింది ఏది అని అంటే, యెరూషలేము కాదు, రోమ్ కాదు. యెరూషలేము సంఘము ఆరంభమైన సంఘం కానీ
కానీ అక్కడి నుంచి ఎక్కువ మంది వెళ్ళలేదు. రోమ్ సంఘం రాజకీయ రాజధాని కానీ అక్కడి నుంచి ఎక్కువ పరిచర్య జరగలేదు. అతి ఎక్కువ పరిచర్య ఆదిమ దినాలలో జరిగింది ఎక్కడి నుంచి అంటే ఎఫెసు నుంచి. మీకు ఒక మాట చెప్తా, ఎఫెసు పట్టణాన్ని ఆధారం చేసుకొని రాసిన ఉత్తరాలు 8, కొత్త నిబంధన ఉత్తరాలు 8 ఎఫెసు సంఘాన్ని ఆధారం చేసుకొని రాసింది. ఏంటి ఆ ఉత్తరాలు చెప్తాను. ఒకటి మీ అందరికి తెలిసిందే, అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాసినటువంటి ఉత్తరం, ఇది మనకు తెలిసిందే. అపోస్తలుడైన పౌలు తిమోతికి 2 రాశాడు. అప్పుడు తిమోతి ఎక్కడ పాస్టర్గా ఉన్నాడు తెలుసా? ఎఫెసులో. కాబట్టి ఆ ఉత్తరాలు ముందు ఎఫెసుకి వర్తిస్తే ఆ తర్వాత ఇంకెవరికైనా సరే. దాంతో 3 యోహాను భక్తుడు 3 పత్రికలు రాశాడు. ఆయన ఎఫెసులో పాస్టర్గా ఉన్నప్పుడు రాశాడు. దాంతో 6 యోహాను భక్తుడు సువార్త రాశాడు. ఆయన ఎఫెసులో పాస్టర్గా ఉన్నప్పుడు రాశాడు. దాంతో 7 ప్రకటన గ్రంథంలో 7 ఉత్తరాల్లో ఒక ఉత్తరం దేనికి రాశారు? ఎఫెసుకి. 8 కొత్త నిబంధనలో 8 ఉత్తరాలు ఎఫెసు సంఘానికి ఆధారం చేసుకొని రాసినాయి. కాబట్టి ఆది దినాలలో క్రైస్తవ నియమాలు, క్రైస్తవ సిద్ధాంతాలు ప్రపంచానికి అందించిన ఊరు ఏదైనా ఉందంటే ఎఫెసు. కాబట్టి ఎంత గొప్ప సంఘమో ఆలోచించండి, ఎంత గొప్పదో. యేసుక్రీస్తు ప్రభువారు 7 ఉత్తరాలు రాశాడు కదా, ఆ 7 ఉత్తరాల్లో యెరూషలేము లేదు, ఆ 7 ఉత్తరాల్లో రోమ్ లేదు, కానీ ఆ 7 ఉత్తరాల్లో మొదటి ఉత్తరం ఎఫెసుకు ఉంది. ఎందుకు అనంటే అది అంత ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. అయితే ఎఫెసు ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటి పట్టణం అయ్యింది అనంటే, అక్కడికి సువార్త రాకముందు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆలోచించాలి. ఎఫెసు పట్టణాన్ని అలెగ్జాండర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణంగా చేశాడు అలెగ్జాండర్. క్రీస్తుపూర్వం 336-337 ఆ ప్రాంతంలో ఎఫెసు పట్టణం పెద్ద పట్టణం. ఎందుకు పెద్దదైంది అనంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, ఈ పైన అది ఒరిజినల్ బొమ్మ కాదు, ఎవడో గీసిన బొమ్మ. అదేంటనంటే ఆర్టిమస్ దేవతకి ఒకవేళ దేవాలయం ఉంటే అలా ఉండేది అని ఒక ఆయన గీశాడు ఆర్ట్. ఇప్పుడు మనకి కనబడేది కింద ఉన్న శిథిల స్థితిలో ఉన్నటువంటిది, కింద ఉన్న శిథిల స్థితి. ఆ ఆర్టిమస్ దేవాలయం ఎంత పెద్దదో చెప్తాను. 425 పొడవు, 220 వెడల్పు, 127 స్తంభాలు. ఇలాంటి స్తంభాలు 127 స్తంభాలు. ఒక్కొక్క స్తంభం 60. 60 అంటే 10 ఒక అంతస్తు ఉంటుంది. అంటే 6 ఎత్తు పిల్లర్. 127 స్తంభాల్లో 36 స్తంభాలు బంగారంతో పొదిగారు. 127 స్తంభాలు 93,500 ఒక్క దేవాలయం, ఆర్టిమస్ దేవాలయం. అప్పట్లో ప్రపంచ వింతల్లో 4వ వింత ఇది. అయితే ఆర్టిమస్ అనేటువంటి దేవత, తర్వాత మమ్మల్ని చూపించండి, ఆమె సంతానోత్పత్తికి దేవత. ఆమె ఆర్టిమస్, ఆమెను గ్రీకులు డయానా అని పిలుస్తారు. డయానా, ఆమె ఒంటి నిండా బ్రెస్ ఉంటాయి. ఆడవాళ్ళకి సరసాధంగా 2 ఉంటాయి. కానీ ఈమెకి చాలా ఎందుకు పెట్టారు అనంటే, ఆమె అనేక మందిని పాలిచ్చి పెంచేది, అనేక మందికి తల్లి, ప్రపంచానికి తల్లి. అది ఆమెకున్నటువంటి సంతానోత్పత్తికి ఆమె దేవత. సంతానం అంటే మనుషులకే కాదు, ఇప్పుడు పొలంలో విత్తనాలు చల్లుతున్నారు అనుకోండి, ఆర్టిమస్ దేవత దగ్గరికి వచ్చి ఆ యొక్క విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు అక్కడ పెట్టి ప్రార్థన చేసి అప్పుడు తీసుకెళ్ళి చల్లుతారు. పంట బాగొచ్చిందంటే ఆర్టిమస్ దేవత ఇచ్చిందని అర్థం. అది వాళ్ళకున్నటువంటి నమ్మకం. కాబట్టి ప్రపంచంలో అనేక మంది ఈ దేవాలయం కోసం వచ్చేవాళ్ళు, ఆర్టిమస్ దేవత కోసం వచ్చేవాళ్ళు. పైగా రోమ్ పట్టణం నుంచి రష్యాకి వెళ్ళేటువంటి ఒక రహదారి ఎఫెసు మార్గంగా వెళ్ళేది. కాబట్టి మెయిన్ రోడ్ మీద ఉంది, చాలామంది వచ్చేవాళ్ళు. మిలోతికి 30 దూరంలో ఉంది సముద్ర తీరానికి. వర్తకం బాగా జరిగేది, వర్తకం ఉంది, వాణిజ్యం ఉన్నది, మతపరమైనటువంటిది, గొప్ప పట్టణం. కాబట్టి
పౌలు ఇక్కడికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు 3 ఏళ్ళు ఉండిపోయాడు. 3 ఇయర్స్ ఉండి అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. పౌలు కంటే ముందు సువార్త వచ్చింది, కానీ అది నిలబడల. అకొల్ల ప్రిసిల్ల ఎఫెసు పట్టణానికి మొదట వచ్చారు. వాళ్ళు ఊరిని వచ్చి అలా వెళ్ళిపోయారు, కానీ ఎక్కువ పరిచర్య చేయలేపారు. ఎందుకంటే తిరుపతిలోకి వెళ్తే మనకి వాక్యం చెప్పనిస్తారా? చెప్పనివ్వరు. వాళ్ళ పరిస్థితి కూడా అదే, దేవతలు ఉండేటువంటి ఊరు. ఆ ఊర్లో యేసుప్రభు దేవుడు అంటే ఎరగొట్టి పంపిస్తారు. అయితే అలాంటి కఠినమైనటువంటి ఊరిలో పౌలు భక్తుడు 3 ఏళ్ళు ఉన్నాడు. 3 ఇయర్స్. ఆ 3 ఏళ్లలో ఎంత పరిచర్య చేశాడో మనం తెలుసుకోవడానికి బైబిల్లోంచి ఒక వచనం చూద్దాం. అపోస్తల కార్యం 19:10 అపోస్తల కార్యం 19:10 రెండేళ్ల వరకు ఇలాగూ జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమన్న వారందరూ కూడా ప్రభు వాక్యం వినిరి. అంటే ఆసియా అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు టర్కీ దేశం ఉంది కదా, ఈ టర్కీ దేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలు 7 దేశాలు ప్రస్తుత ప్రపంచ పటములో 7 దేశాలు ఉంటాయి. ఈ 7 దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు యూదుడే కానీ యూదేతరుడే కానీ ప్రతి ఒక్కడు దేవుని వాక్యాన్ని విన్నారంట. అంటే పౌలు భక్తుడు అన్ని ఊర్లు వెళ్ళిపోయాడా? ఎల్లలా. పౌలు ఉన్నది ఒక్క ఎఫెసులోనే, కానీ ఈ ప్రాంతాలన్నింటికి సువార్త వెళ్ళిపోయింది. నేను ఇంత చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే, ఎఫెసు పట్టణం ఆసియా ప్రాంతం అంతటికి సువార్తను అందించినటువంటి పట్టణం. ఎలాగ అందించిందంటే, పౌలు భక్తుడు సువార్త చేసే పదేంటి చెప్తాను. రోజు పొద్దున్నే పడుదోనుకొని కొద్దిసేపు డేరాలు కుట్టేసి కాస్త డబ్బులు వచ్చేసిన తర్వాత ఆ డబ్బులు జోబులో వేసుకొని ఆయన పని ఆయన చేసుకునేవాడు. డేరాలు కుట్టేవాడు, డబ్బులు వచ్చాయి, డబ్బులు జోబులు వేసుకునేవాడు, వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి కనబడినవాడికి అల్లా, బాబు యేసుప్రభు దేవుడయ్యా నిజం అని అంటే, అబ్బావా అనేవాళ్ళు. అవునా సార్, ఎలా సార్ అని అంటే, నువ్వు సాయంత్రం 4 గంటలకు ఖాళీనా? ఖాళీ సార్. అయితే ఈ ఊరు మధ్యలో ఒక హాల్ ఉంటుంది, టౌన్ హాల్. ఆ టౌన్ హాల్ పేరు తూరను, ఇంగ్లీష్లో టెరానస్ అంటారు. తూరను ఆడికొచ్చాయి, అర్థమైందా? ఆడికొచ్చేస్తే నేను బోధిస్తాను. ఇదే మాట అపోస్తల కార్యం 19:9 ఉంటుంది. తూరను అనేటువంటి ఆ హాల్లో ఆయన బోధిస్తూ ఉండేవాడు. ఆ హాల్కి వచ్చిన తర్వాత ఏం చేసేవాడంటే, కూర్చోండియా కూర్చోండి అని. యేసుప్రభు అసలు ఎవరో తెలుసా? అసలు యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? అసలు మన సిద్ధాంతం ఏంటి తెలుసా? మన విశ్వాసం ఏంటో తెలుసా? ఇవన్నీ బోధించేవాడు. ఈ విధంగా వాళ్ళు బాధలు వినేసిన తర్వాత, సార్ చాలా బాగుంది సార్. బాగుందా? నీకు బాగా అనిపించింది కదా, నువ్వు నమ్ముతున్నావు కదా, వెళ్ళి ఓ 10 మంది చెప్పు అని అంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు నా పేరు ఎఫఫ్రా అనుకోండి, నా పేరు ఎఫఫ్రా, నేను ఎఫ్ఎస్ పట్టణానికి వచ్చాను, ఏదో వ్యాపారం పైన వచ్చాను, సువార్త విన్నాను, మారు మనసు పొందాను, ఒక 10 రోజులు క్లాసులకు వెళ్ళాను. అయిపోయిన తర్వాత నేను మా ఊరు వెళ్ళిపోయాను. మా ఊరి పేరు ఏంటి? కొలసి. మా ఊరు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో చిన్న హాల్ ఉంటుంది, ఆ హాల్లో ఏ నేను కొత్త విషయం నేర్చుకున్నాను కూర్చోండి అని చెప్పేశాను. అవునా? వాళ్ళు నమ్మేశారు. నమ్మేశారా? ప్రతివారం వచ్చేసేయండి అంటే వచ్చేసారు ప్రతివారం. ఆ విధంగా కొలసిలో ఒక సంఘం ఏర్పడింది. ఓ 15 రోజుల తర్వాత పక్కూరు వెళ్ళా, దా ఊరి పేరు హీరాపోలి, అక్కడ కూడా పరిచయం చేశా, అక్కడ సంఘం అయిపోయింది. ఇంకో 10 రోజుల తర్వాత ఇంకో ఊరు వెళ్ళా, ఆ ఊరి పేరు లవదోకియా, అక్కడ కూడా సంఘం స్థాపించా. నేను ఒక్కడనే 3 సంఘాలు స్థాపించేశా. అర్థమైందా? ఇప్పుడు మనకి హీరాపోలి, లవదోకియా, కొలసే ఈ 3 చోట్ల సంఘాలు ఉన్నాయంటే ఒక వ్యక్తి కారణం, ఎవరైనా ఎఫఫ్రా. ఈ ఎఫఫ్రా ఎవరంటే, ఎఫెసు పట్టణం వచ్చి పౌలు సువార్త బోధిస్తే విని తూరను తిరెనస్ అనేటువంటి హాలులో ఆయన వాక్యబోధ విని ఆయన స్థాపించింది. పౌలు కొలసికి వెళ్ళలా, లవదోక్యాకు వెళ్ళలా, హీరాపోలికి వెళ్ళలా, కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా సంఘాలు స్థాపించబడ్డాయి. ఎలాగంటే ఎఫెసులో ఆయన 3 సంవత్సరాలు ఉండి అంత అద్భుతంగా పరిచర్య చేశాడు కాబట్టి. ఇది ఎఫెసు సంఘం యొక్క చరిత్ర. ఎఫెసు అంత గొప్ప సంఘం, పైగా ఎఫెసు అనేటువంటి ఈ ఊర్లో ఉన్నటువంటి సంఘాన్ని నడిపించిన వాళ్ళు మామూలు వాళ్ళేం కాదు. ఆరంభించింది పౌలు, కొనసాగించింది తిమోతి,
స్థిరపరిచింది యోహాను. అర్థమైందండి? ఆరంభించింది పౌలు, స్థిరపరిచింది తిమోతి, దాన్ని కొనసాగించింది, స్థిరపరిచింది యోహాను. యోహాను ఎఫస్సు పట్టణంలో ఉన్నప్పుడే చచ్చిపోయాడు. యేసుప్రభు వారు సిలువ మీద చచ్చిపోకముందు ఓ మాట చెప్పాడు యోహానికి. ఏమని చెప్పాడు? అయ్యా మా అమ్మని చూసుకో అన్నాడు. అమ్మ అమ్మ ఈ యోహాను చూసుకుంటాడులే అన్నాడు. మరియమ్మ ముసల్ది అయిపోయినప్పుడు యోహాన్ ఇక్కడ పాస్టర్గా వచ్చాడు. అమ్మ అమ్మ నువ్వు ముసల్దాని అయిపోయావు, నా నెత్తి మీద ఓ బాధ్యత ఉంది, నువ్వు నా దగ్గర ఉండానన్నాడు. అంటే పాపం మరియమ్మ వచ్చేసింది. మరియమ్మ ముసల్దిగా యోహాన్ దగ్గరకు వచ్చింది. ఉండి ఆమె ఎఫస్సులో ఉన్నప్పుడు 101 సంవత్సరాల ముసల్దిగా చచ్చిపోయింది. 101 ఇయర్స్. అర్థమైందా? ఇప్పుడు కనుక మీరు ఎఫస్సు పట్టణానికి వెళ్తే కనుక, ఆ ప్రాంతానికి వెళ్తే కనుక, వాళ్ళు ఒక ఇల్లు చూపిస్తారు. బాబు నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఒక ఇల్లు చూపిస్తారు. చూపించి ఆ ఇంటిని, అది ఆ కింద ఉన్నదే, దాన్ని మేరీ కేవ్ అంటారు. ముసల్దిగా ఆ గుహలో ఉండేదని, ఆ గుహలో లోనికి వెళ్తే ఒక మరియమ్మ బొమ్మ ఉంటుంది. పోప్ జాన్ పాల్ 1967లో ఆ గుహలోకి వచ్చాడు. ఆయన ఒక రాయి కూడా పెట్టుకున్నాడు. ఆ ప్రాంతాన్ని ఒక పవిత్రమైన స్థానంగా ఆయన గుర్తించాడు. అది మేరీ కేవ్ అంటారు. పైన కనబడుతుందే పైన మూలలో, అది ఏంటంటే 103 సంవత్సరాలు. 101 సంవత్సరాల మేరీ చచ్చిపోతే 103 సంవత్సరాల యోహాను చచ్చిపోయాడు. యోహాను చచ్చిపోయినప్పుడు ఆ మధ్యలో చిన్న రాయి కనబడుతుంది చూసారా, రాయి, అదేంటనంటే యోహాను సమాధిది అని ఉన్నటువంటి రాయి. ఆ స్తంభాలు యాక్చువల్గా ఏంటనంటే, బాబు తర్వాత స్లైడ్ చూపించమ్మా, ఆ స్తంభాలు తర్వాత ఏంటనంటే, సారీ లేదు వద్దు వద్దు లేదు చూపించద్దు, రైట్, ఇదే కరెక్టే కరెక్టే. అది యాక్చువల్గా ఆ స్తంభాల మీద ఈ పెద్ద గుడి ఉండేది, సెయింట్ జాన్ బాసిలికా. యోహానుకి పేర మీద ఒక పెద్ద సమాధి, సమాధి మీద ఆ పెద్ద గుడి కట్టారు. కింద సమాధి ఉండేది, పైన గుడి కట్టారు. అయితే క్రీస్తు శకం 600 దాకా, జాగ్రత్తమేనండి, క్రీస్తు శకం 600 దాకా టర్కీ దేశం పూర్తిగా క్రిస్టియన్ దేశం, పూర్తిగా క్రీస్తు శకం 600 దాకా. క్రీస్తు శకం 630లో ఇస్లాం మతం ఆరంభమైంది. ఇస్లాం మతం ఆరంభమైన 100 సంవత్సరాలకి టర్కీ దేశానికి ఇస్లాం మతం వచ్చింది. క్రీస్తు శకం 770 క్రైస్తవత్వం టర్కీ మొత్తంలో కొట్టుకుపోయింది. ఈరోజు టర్కీ దేశంలో క్రైస్తవులు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. అప్పట్లో కాన్స్టాంటిన్ టర్కీ దేశంలో ఒక పెద్ద చర్చికి వచ్చాడు. పెద్ద చర్చ్, ప్రపంచంలో అతిపెద్ద చర్చ్ అప్పుడు అదే. ఆ చర్చి పేరు సోఫియా. ఆ చర్చి కాన్స్టాంటినోపుల్ అనే ఊర్లో ఉండేది. అయితే ఆ ఊరి పేరు మార్చేశారు. ఆ ఊరి పేరు ఇప్పుడు ఏంటి తెలుసా? ఇస్తాన్బుల్. అప్పట్లో దాని పేరు కాన్స్టాంటినోపుల్, ఇప్పుడు దాని పేరు ఇస్తాన్బుల్. ఆ పెద్ద చర్చి ఉంది కదా, ఆ చర్చి మీద ఉన్నటువంటి సిలువని పడగొట్టేసి అక్కడ ఒక చంద్రుడు బొమ్మ పెట్టి ఆ చర్చిని ఒక మసీదుగా మార్చేశారు. ఇప్పుడు అదొక మసీదు. ప్రపంచంలో అతిపెద్ద మసీదుల్లో అదొక పెద్ద మసీదు అయి కూర్చుంది. కానీ అది కట్టింది దేవుణ్ణి ఆరాధించడానికి. కానీ సాతాను ఆరాధన అక్కడ ఇప్పుడు నడుస్తుంది. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, టర్కీ దేశము అలాంటిది, ఎఫస్సు పట్టణము అలాంటిది, ఎఫస్సు సంఘము అలాంటిది. అలాంటి సంఘానికి యేసుప్రభు వారు ఏమి రాస్తున్నారో మనం చూద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే గనక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం కొన్ని మాటలు మనం చూద్దాం. ఎఫస్సు సంఘానికి 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. ఎఫస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దూతకు అన్న మాటకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంఘ నాయకుడికి, పాస్టర్ గారికి, సంఘాన్ని నడిపించే ఆయనకి. ఆయనకు కనుక ఈ ఉత్తరం వెళ్ళిపోతే సంఘం మొత్తానికి వెళ్ళిపోతుంది. యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం ఇది. ఎఫస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. ఈ యేసుప్రభు గురించి ఏ డిగ్రీలు అయితే ఉన్నాయో కొత్త ఏం కాదు. ఎందుకనంటే నిన్న మనము ఒక్కరోజు 4.5 గంటలు 20 వచనాలు ధ్యానం చేశాం. అందుట్లో 1.5 గంట
ఆరు వచనాలు ధ్యానం చేసాం, 13వ వచనం నుంచి 18వ వచనం దాకా. అర్థమైందా? ఈ 13 నుంచి 18 దాకా యేసు ప్రభుకి 10 క్యారెక్టర్లు మనం నేర్చుకున్నాం నిన్న. ఆ 10 క్యారెక్టర్లే ఇక్కడ రిపీట్ అవుతాయి. కొత్త ఏం రావు, అక్కడి నుంచి ఏదో క్యారెక్టర్ ఇక్కడికి వస్తుంది అంతే. అర్థమైందా? 7 నక్షత్రాలు చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్యన సంచరించేవాడు, అది అక్కడ కనబడుతుంది. అయితే ఎఫ్ఎస్సి సంఘానికి ఈ టైటిల్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే అందరికంటే పైన ఉన్నవాడిని నేను, సమస్తం మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడిని నేను. 7 నక్షత్రాలకి సాదృశ్యం అది. అర్థమైందా? 7 నక్షత్రాలకి సాదృశ్యం అది అయితే జనరల్గా ఎఫ్ఎస్సులో ఉన్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది తెలుసా? 7 నక్షత్రాలంగానే ఎవరు గుర్తొస్తారు తెలుసా? డొమిటియన్ గుర్తొస్తాడు. డొమిటియన్ అంటే ఎవరు? చక్రవర్తి. రై, మీరు నన్ను దేవుడు అంట అనకపోతే మిమ్మల్ని చంపేస్తా. వాడికి భయపడి మీరు ప్రేమను వదిలేశారు, వాడికి భయపడి మీరు మౌనంగా అయిపోయారు, వాళ్ళకి భయపడి సువార్త చెప్పడం ఆపేశారు, మీరు వాళ్ళకి భయపడి మీరు మూల కూర్చోవడం మొదలుపెట్టారు. మీ తొలి ప్రేమ కోల్పోవడానికి కారణం డొమిటియన్ని 7 నక్షత్రాల చేత్తో పట్టుకున్నవాడు అనుకున్నారు. ఆడు కాదు పట్టుకుంది, నేను. సో వాళ్ళకి ఖచ్చితంగా డైరెక్ట్గా అది అటాక్ అవుతుంది. 7 నక్షత్రాలు చేత పట్టుకున్న వాడిని నేను, 7 దీపస్తంభాల మధ్యన సంచరించు వాడిని అంటే ఆయన ఉన్నాడు తెలుసా? 7 నక్షత్రాలంటే ఎక్కడో పైన ఉన్నటువంటి అధికారిని, 7 దీపస్తంభాల మధ్య నడిచేవాడిని అంటే మీ మధ్యన ఉన్నవాడిని నేను, మీతో ఉన్నవాడిని నేను, మీ పైన ఉన్నవాడిని నేనే, మీతో ఉన్నవాడిని నేనే, సమస్తం మీద అధికారం కలిగిన వాడిని నేనే, సమస్తాన్ని చూస్తున్నవాడిని నేనే. ఆ చిన్న ఇంట్రడక్షన్లో తన్ను తాను పరిచయం చేసుకోవడంలో ఈ మాటలు చెప్తున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, ఆయన అందరికంటే పైన ఉన్నవాడిని, అందరితో ఉండేటువంటి వాణ్ణి అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మనం డయాగ్నాసిస్కి వద్దాం. డయాగ్నాసిస్ అంటే జబ్బులు ఏం బయటపడ్డాయి చూద్దాం. ఆయన 2-3 వచనాలు, నీ క్రియలను, నీ కష్టములను, నీ సహనమును నేనెరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేని లేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నేను ఒక మాట చెప్పాను, డయాగ్నాసిస్ చేసేటప్పుడు 2 రకాలన్నీ జరుగుతాయి. ఒకటి, ఇది బాగుందయ్యా, ఇది బాగాలేదయ్యా. 4 ఉత్తరాల్లో ఈ పరిస్థితి కనబడుతుంది, ఇది బాగుందయ్యా, ఇది బాగాలేదయ్యా. 3 ఉత్తరాల్లో ఇది బాగుంది, ఇది బాగాలేదు. అందుట్లో ఎఫ్ఎస్ఎస్ సంఘం, నీకు బాగున్నాయి ఏంటో చెప్తున్నాను నేను, నీకు బాగున్నాయి ఏంటో, నీకు బాగున్నాయి ఏంటో అని అంటే నీ క్రియలు నేను ఎరుగుదును. క్రియలు అనంటే నువ్వు సేవ చేసావు, యు ఆర్ ఏ సర్వింగ్ చర్చ్. ఇంతకాలం సేవ చేసి నువ్వే, 8 ఉత్తరాలకి కారణం నువ్వే, నిన్నుంచే ఈ ప్రాంతమంతా సువార్త వెళ్ళింది, నీ సేవ నేను ఎరుగుదును. ఐ నో యువర్ సర్వీస్. చాలాసార్లు మనం ఏమంటుంది తెలుసా, సార్ నేనెంత సేవ చేశానో తెలుసా, సార్ మా సంఘం ఎంత సేవ చేసిందో తెలుసా. యేసుప్రభు వారు ఏమంటారు తెలుసా, నువ్వు నోర్మై, నువ్వు ఎంత సేవ చేసావో నేను చెప్తా, నీకంటే ఎక్కువ చెప్తా, నీకు తెలియని కూడా ఉన్నాయి నేను చెప్తా. ఇది ఆయన చెప్తాడు, నీ సేవ గురించి ఏమిటో నేను చెప్తాను. ఇప్పుడు మన్నా మినిస్ట్రీస్లో ఉన్నటువంటి మీకు, ఒకవేళ మీకు ఈ విషయం తెలుసో లేదో, అర్థమైందా, మన్నా మినిస్ట్రీస్లో ఉన్న మీకు ఈ విషయం తెలుసో లేదో, మన్నా మినిస్ట్రీ స్థాపించి 50 ఏళ్ళు దాటింది కదా. అంటే ఈ 50 ఏళ్ల మన్నా సంఘ చరిత్ర ఏ స్థాయికి వచ్చిందో ఒకవేళ తెలియాలంటే, భారతదేశం మొత్తంలో క్రైస్తవ సంఘాలన్నింటినీ కలుపుకుంటే, ఏది అటు రోమన్ క్యాథలిక్లు ఇటు ప్రొటెస్టాంట్లు ఈ రెండు కలుపుకుంటే భారతదేశంలో మన్నా చర్చ్ ఏ స్థానంలో ఉంటుందో తెలుసా? 14వ స్థానం. రోమన్ క్యాథలిక్ సంఘాలు ఆరంభమయ్యి 1900 ఏళ్ళైనవి, మన్నా చర్చి స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళైంది, కానీ మీరు 14వ స్థానంలో ఉన్నారు. సరే, రోమన్ క్యాథలిక్ని పక్క పెట్టారనుకోండి, ఓన్లీ ప్రొటెస్టాంట్ని తీసుకుంటే మన్నా చర్చ్ భారతదేశంలో ఎన్నే స్థాయిలో ఉందో తెలుసా? 9వ స్థాయి, 9th ప్లేస్.
నైన్త్ ప్లేస్. అంటే సభ్యత్వం, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఈ రెండు కలుపుకుంటే మీ స్థాయి భారతదేశంలో ఉన్నటువంటి వేల కొద్ది సంఘాల్లో 9వ స్థానంలో ఉన్నారు మీరు. అర్థమైందా? కాబట్టి ఒకవేళ యేసు ప్రభు ఇక్కడ నిలబడి మాట్లాడితే, అలా బాబు మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ గురించి మాకు తెలుసు, మీరు ఎంత సేవ చేశారో మాకు తెలుసు, 50 ఏళ్లలో ఎక్కడెక్కడ చర్చిలు కట్టారో మాకు తెలుసు, ఎక్కడెక్కడ ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో పరిచర్య చేశారో తెలుసు, మీ పాస్టర్లు కొంతమందిని కొట్టి చంపేశారు మాకు తెలుసు, మీ పాస్టర్లు కొంతమందిని సమాధుల్లోకి తీసుకెళ్లి తగలబెట్టేశారు అది కూడా మాకు తెలుసు. యేసు ప్రభు వారు చెప్తారు, ఐ నో యువర్ చర్చ్ ఈజ్ ఎ సర్వింగ్ చర్చ్, మీ చర్చి కష్టాలు గుండా వెళ్ళింది, మీ పాస్టర్లు కొంతమంది తినటానికి తిండి లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మన్నా సంఘాలు ఆదిలో ఆరంభమైనప్పుడు ఇలాంటి ఎయిర్ కండిషన్ బిల్డింగులు లేవు, అర్థమైందా, కారులు లేవు, మైకులు కూడా లేవు, ఒక గొట్టం ఉంటుంది. గొట్టం ఎలా ఉంటుంది తెలుసా? మనం కిరసనాలకి గరాటా వాడతామే అలాగుంటుంది, దానికి కింద పట్టుకోవడానికి ఉంటుంది, మూతి దగ్గర కొంచెం లావుగా ఉంటుంది, ఇలా పొడుగ్గా ఉంటుంది. ఆ గొట్టం పట్టుకొని చెట్టు కొమ్మ ఉంటుంది, ఆ కొమ్మ మీద కూర్చొని ఆ గొట్టం నోటి దగ్గర పెట్టుకొని యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అరిస్తూ ఉంటే అలాగ వినేసి చివరిలో అక్కడే రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. నా చిన్న వయసులో నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను 3వ క్లాస్ చదువుతున్నప్పుడు మా ఇంట్లో నేను భోంచేస్తున్నాను, రాత్రి భోంచేస్తా ఉంటే మా ఇంటికి పక్కన కోడలు ఉంటుంది, 3 రోడ్లు కలిసే కోడలి, ఆ కోడల దగ్గర స్ట్రీట్ లైట్ చిన్నది ఒకటి ఉండేది, ఆ లైట్ కింద ఒక ఆయన గొట్టం పెట్టుకొని అరుస్తున్నాడు. మా నాన్నగారు, రే వాక్యం చెప్పే వచ్చాడు వెళ్ళండి అని. ఆయనకి నిక్కర్ ఉండేది అంతే, ప్యాంటు కూడా ఉండేది కాదు, ఆయన జుబ్బా వేసుకునేవాడు, అర్థమైందా, నెత్తి మెడ మీద ఒక కండువా ఉండేది, గొట్టం ఇలా పట్టుకొని సంచోటు ఉండేది, దాంట్లో కరపత్రాలు బైబిల్ ఉండేది, గొట్టం ఇలా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే చాలాసార్లు విన్నాను, వారానికి ఒకరోజు వచ్చేవాడు. చాలా సందర్భంలో ఆయన ఒక 1/2 గంట మాట్లాడిన తర్వాత ఆ రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు నేను చూశాను. నన్ను అది చరిత్ర భారతదేశంలో మన్నా సంఘం యొక్క పరిస్థితి, ఎఫస్ సంఘం యొక్క చరిత్ర అది, కష్టాలు పడ్డటువంటి సంఘము నాకు తెలుసు. తర్వాత సహనము కలిగినటువంటి సంఘం, పటిష్టమైన సంఘం, నిలకడగా ఉన్నటువంటి సంఘం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, 3 పదాలు ఉపయోగిస్తున్నాడు. నీ క్రియలు ఎందుకంటే నువ్వు సర్వ్ చేసేదానివి, నీ కష్టాలు ఎందుకనంటే నువ్వు పోరాడినటువంటి సంఘం, నీ సహనం నిలకడగా ఉన్నటువంటి సంఘం, ఇవి నాకు తెలుసు. 4వ గుణం ఏంటి తెలుసా? అబద్ధ బోధకులు చాలామంది వచ్చారు లేదా? చాలామంది వచ్చారు. ఈ అబద్ధ బోధలకి మీరు పడిపోయారా? పడలేదు. పైగా మీరు చెప్పగలిగారు, రే ఆ సంఘానికి వెళ్ళొద్దు, రే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, రే ఆ బోధ మంచిది కాదు, మీరు చెప్పగలిగారు. ఎఫ్ఎస్సి సంఘం అలాంటిది. అబద్ధ బోధకులు ఎవరిని వస్తే వీరు అబద్ధ బోధలు చేశారు అని తమను తాము వేరుపరుచుకున్నటువంటి సంఘం. 4 మంచి లక్షణాలు ఉన్నాయి చాలా అద్భుతంగా, అర్థమైందా? ఈ 4 మంచి లక్షణాలు నాకు తెలిసినవే. ఇంకో మంచి లక్షణం కూడా చెప్తున్నాడు, 6వ వచనం చూద్దాం. 6వ వచనం, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితీల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయితీలు అంటే ఎవరో మీకు తెలిస్తే వాళ్ళని ద్వేషించడం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. నికోలాయితీలు అంటే ఎవరో, వాళ్ళని ద్వేషించడం అంటే ఏంటి? నికోలాయితీలు 2 పదాల యొక్క సముదాయం. ఏంటా 2 పదాలు అంటే, ఒకటి నైకి, ఇంకోటి లైటి. నైకి లైటి, నైకి అంటే ఏంటి చెప్తాను. కుర్రోళ్ళకి అమ్మాయిలకి బాగా తెలుస్తుంది నైకి అంటే. నైకి అంటే ఏం గుర్తొస్తుంది మీకు చెప్పండి? షూస్ గుర్తొస్తాయి కదా, నైకి అది. అయితే అసలు ఆ కంపెనీ వాడు ఆ బూట్లకి ఆ పేరు ఎందుకు పెట్టాడు నైకి? పైగా కింద రైట్ మార్క్ ఎందుకు పెట్టాడు? వాడికి గుర్తేంటి? రైట్, అంతే కదా టిక్, అది వాడి గుర్తు. నైకి అని ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు? టిక్ ఎందుకు పెట్టుకున్నాడు? స్పోర్ట్స్ షూ ఎందుకు చేస్తున్నాడు? ఆటగాళ్ళకే బూట్లు ఎందుకు ఇస్తున్నాడు? ఇది మీకు వచ్చేటువంటి ప్రశ్న.
దీని వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటో తెలిస్తే మీకు బాగా అర్థమవుతుంది. నైకి అనేది ఒక దేవత పేరు. భారతదేశంలో మనకి ఒక్కో విభాగానికి ఒక్కో దేవత ఉంటుంది. డబ్బు దేవత పేరేంటి? లక్ష్మి. చదువు దేవత పేరేంటి? సరస్వతి. కాపాడటానికి దేవుడి పేరేంటి? గణపతి. ఒక్కొక్క దానికి ఒక్కో దేవుడు ఉన్నారు. అదేవిధంగా గ్రీకులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత, ఒక్కొక్క దేవుడు. నైకి అనే దేవత విజయానికి దేవత. విజయానికి, విజయం నిన్ను వరించాలరా అని తెలుగులో పూజ దీవిస్తాడు. విజయం నిన్ను వరించాలి. విజయం నిన్ను వరించాలంటే విజయం అనే దేవత నిన్ను పూనుకుందనుకో, నీకు విజయం వస్తుంది. లక్ష్మి పూనుకుందనుకో, డబ్బులు వస్తాయి. సరస్వతి పూనుకుందనుకో, చదువు వస్తుంది. గణపతి పూనుకున్నాడనుకో, నిన్ను కాపాడుతాడు ఆయన. కాళీ పూనుకుందనుకో, ఎవరినో ఒకరిని లేపేస్తావు. అంటే ఉన్న మాట అది, అర్థమైంది కదా? నేను చెప్తున్నందుకు నేనేం భయపడలా. ఆ దేవతల కేటగిరీ అది, అర్థమైందా? అదేవిధంగా గ్రీకులు నమ్మేది ఏంటంటే నైకి పూనుకుంటే విజయం సాధిస్తావు, నైకి పూనుకుంటే రాజ్యాధికారం నీకు వస్తుంది, నైకి పూనుకుంటే నువ్వు అధికారంలో ఉంటావు. నైకి అంటే కాంకరర్ అని అర్థం. కాంకరర్. లేటీ అంటే అర్థం ఏంటి తెలుసా? సమాజం అని అర్థం. లేటీ, లేటీ అంటే సమాజం. నైకి లేటీ అంటే సమాజం మీద నువ్వు ఉక్కు పాదం పెడితే నికోలాయితీలు అవుతారు. సమాజం మీద ఉక్కు పాదం పెడితే నువ్వు నికోలాయితీలు అవుతారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కొన్ని సంఘాలు ఎలా ఉంటాయో చెప్తాను. నేను గమనించాను కొన్ని సంఘాలు, అంటే మామూలుగా జనరల్గా, అమ్మా వాక్యం చదువుకున్నావే ఈరోజు అంటే, అయ్యా మా అయ్యగారు పొద్దున్నే ఎస్ఎంఎస్ పంపిస్తారు అదే చదువుకుంటానయ్యా. ఎందుకంటే ఆయన చెప్తాడు నేను పంపించిందా చదవాలి, ఇంకోటి చదవడానికి వెళ్ళేది. అలాంటి సంఘాలు లేవా? ఉన్నాయి. నేను చెప్పిందే రైట్, ఇంకెవడు చెప్పింది కూడా రైట్ కాదు. సార్ బైబిల్ వెళ్ళాం. ఏ బైబిల్ ముఖ్యమా? నేను ముఖ్యమా? బాస్. వాళ్ళు ఒక పాటి డెమ్మిగాడ్ అయిపోతారు. డెమ్మిగాడ్ అంటే చిన్న దేవుడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ దేవుడే. కొంతమంది పబ్లిక్గా చెప్పిన మాట ఉన్నది, ఆ దేవుడు నాకు తెలియదు కానీ ఈయనేనండి నాకు దేవుడు అని అంటే, ఇప్పుడు ఏదో తెలియక ఎవరో అన్నారనుకోండి, ఈ పక్కనున్నటువంటి ఈయన సరి చేయాలా? అలా అనకూడదని అలా అండవు. ఈయన కాలు రగరేస్తాడు. నేను చూశాను టీవీలో, చూసి నెత్తి నోరు బాదుకున్నాను. అలాంటి సంఘాలు హైదరాబాద్లో ఉన్నాయి. అలాంటి సంఘాలు హైదరాబాద్లో ఉన్నాయి, డౌట్ లేదు, ఉన్నాయి. వాళ్ళు ఎంత పెద్ద సంఘాలంటే మనం దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళకపోతే ఆడు బొమ్మ పెట్టుకుంటాం, పెట్టుకుంటాం లేదా? వీళ్ళు అందుకే బొమ్మలు చూపించి నా వాక్యమే వినరా అంటారు. నికోలాయితీలంటే వీళ్ళే. నేను తప్పి చెవడండడానికి వీల్లేదు. ఎక్కడైనా ఒక పాస్టర్ గారు ఉంటే ఆయన కింద అసిస్టెంట్లు ఉంటారు, అవునా కదా? ఇక్కడ ఒక సంఘం ఉంది, ఈ సంఘంలో పాస్టర్ ఎవరంటే నేనన్నాడు, ఇంకోడిని ఎవడో అడితే నేనన్నాడు, ఇంకోడిని అడితే నేనన్నాడు. నాకేం అర్థం కాల. అంటే ఏమి లేదన్నా, నేను వాక్యం చెప్పే పాస్టర్, ఈయన పాట పాడే పాస్టర్, ఈయన వాక్యం సర్ది చెప్పేవా. అంటే ఎంతమంది పాస్టర్లు ఉన్నారు ఇక్కడ ఒక సంఘానికి. ఆ సంఘానికి వెళ్ళండి, పాస్టర్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఇంకోటి పెట్టడు. ఏ అడిగి భయం, ఇంకోటి పెడితే ఆడి దగ్గరికి వెళ్ళిపోతారేమో అని పెట్టడు, అసలు పెట్టడు. నికోలాయితీలు అంటే వీళ్ళే. నికోలాయితీ నేనే. ఆడో పెద్ద పేరు పెట్టుకుంటాడు, మ్యాన్ ఆఫ్ గాడ్. అంటే మేము కాదా, నువ్వు ఒక్కడేనా? నేను మొగోండ్రా? ఓహో అవునా, మేము కాదనుకుంటలేండి. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? నేను మొగోడినిదా? నువ్వు ఒక్కడవేనా? మేము కాదులేండి. మరి ఏంటా డైలాగ్ ఏంది? మ్యాన్ ఆఫ్ గాడ్ ఏంది?
మీకు అర్థమైందా? అంటే మీకు నా మీద కోపం వచ్చు రావచ్చు, వచ్చిందంటే మీరు ఆ జాతీయ జనరల్ అని అర్థం. ఇప్పుడు నేనేం చేయలేను దానికి. ఏంటా డైలాగ్ ఏందా? ఆ గర్వం ఏంటి? ఆ మాటలు ఏంటి? మ్యాన్ ఆఫ్ గాడ్ ఏందా? ఆ దగ్గరికి ఎవడ వెళ్ళటానికి వెళ్ళలేదు, నలుగురు ఉంటారు బౌన్సర్లు. అది పరిస్థితి. నికోలాయితీ లాంటి వీళ్ళే ప్రజల మీద ఉక్కు పాదం పెడతారు. వాళ్ళు శాసించారంటే అవుట్. నాతో ఫోటో దిగాలా 10,000 కట్టు, నాతో అన్నం తినాలా 10,000 కట్టు, నాతో పడుకోవాలా 50,000 కట్టు. బస్, అది పరిస్థితి. డబుల్ కట్టమంటాడు ప్రతిదానికి, ఫర్ ఎవ్రీథింగ్. నికోలాయితీ లాంటి వీళ్ళే నైకి, నాదే రాజ్యం, నేను చెప్పిందే మాట బస్. బాబా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు బస్. నికోలాయితీ లాంటిది. అయితే ప్రభువారు ఎఫ్ఎస్సి సంఘాన్ని ఏమన్నా తెలుసా, అలాంటి నికోలాయితీలు వస్తే వాళ్ళని ఎర్రగొడి పంపించేశారు. నాకు నచ్చింది. సో ఎఫ్ఎస్ సంఘం అక్కడ కూడా గొప్పదే. నికోలాయితీ తప్పుడు బోధనల్ని పక్కకు పెట్టేశారు, తప్పుడు బోధకులను కూడా పక్కకు పెట్టారు. బోధని పక్కకు పెట్టారు, బోధకులను కూడా పక్కకు పెట్టేశారు. ఇవి వాళ్ళకున్నటువంటి పాజిటివ్స్. ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అయితే ఒకటి నేను మీ మీద మోపవలసి ఉంది. ఏంటి అని అంటే, మీలో తొలి ప్రేమ కోల్పోయారు. యు హ్యావ్ లాస్ట్ ద ఫస్ట్ లవ్. ఆయనను మీకుండాల్సినటువంటి మొదటి ప్రేమను మీరు కోల్పోయారు. 4వ వచనం, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మై ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచించండి. మీరు ఇలాంటి డైలాగులు వేస్తారేమో ఆలోచించండి. ఏంటంటే డైలాగులు, సార్ మేము ఎన్ని తరాల నుంచి చర్చకు వస్తున్నామో తెలుసా, మా తాతగారు పాస్టర్ గారండి, మా నాన్నగారు పాస్టర్ గారండి, మేము సేవకుల కులం అండి. వెరీ గుడ్, చాలా మంచిది. మీరు సేవకులే, ఆ కులంలో పుట్టిన వాళ్లే, ఆ చరిత్ర కలిగిన వాళ్లే, ఇన్ని తరాలుగా పరిచర్య చేస్తున్న వాళ్ళే, నేనేం కాదనట్లా. అయితే సేవకులకుండే ప్రేమ నీకుందా? ఈ పదాన్ని ఇలాంటి చరిత్ర కలిగిన సంఘాల్లోనే వినగలుగుతాం. ఒకవేళ నువ్వు హైందవత్వం నుంచి ప్రభువులోకి వచ్చావు అనుకో, వాళ్ళు ప్రేమ 100కి 100 పాళ్ళు ఉంటుంది. అవునా కదా? ఒక తరం అయిపోయిన తర్వాత అది ఉండదు. కాబట్టి మీరు 2వ తరం చెందిన క్రైస్తవులా, 3వ తరానికి చెందిన క్రైస్తవులా, అనేక సంవత్సరాలుగా క్రైస్తవత్వంలో ఉన్నారా, ఒక స్థాయికి ఎదిగిన క్రైస్తవత్వంలో ఉన్నారా, ప్రేమను కోల్పోయే స్థాయి మీకు వస్తుంది. వచ్చిందేమో, ప్రాబబ్లీ యు లాస్ట్ దట్ లవ్. ఆ ప్రేమను కోల్పోయారేమో. ప్రేమను కోల్పోయాము అంటానికి కొన్ని సూచనలు ఏంటి చెప్తాను. ఒకసారి మీరు మారు మనసు పొందినటువంటి తొలి దినాల గురించి ఆలోచించండి. ఆ తొలి దినాల్లో వాక్యం చదవాలి అన్నప్పుడు ఎంత ఆతృత ఉండేది. నా గురించి నేను చెప్తాను. నేను మారు మనసు పొందినటువంటి తొలి దినాల్లో బైబిల్ చదవాలి అని పూనుకున్నా. పూనుకొని మా అమ్మకి చెప్పా, అమ్మా ఈరోజు నుంచి నేను బైబిల్ చదువుతానమ్మా అంటే సరే చదవరా అంది. ఎంత తీక్షణంగా చదివానంటే సగటున రోజుకి 14 నుంచి 16 గంటలు చదివా. 14 నుంచి 16 గంటలు. 9వ రోజు సాయంత్రం 5:20 బైబిల్ అయిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరికి 9వ రోజు సాయంత్రం 5:20 బైబిల్ అయిపోయింది. అంత ఉత్కంఠభరితంగా చదివాను నేను, అంత తృష్ణతో చదివాను, అంత ఆశతో చదివాను. అన్నం తినటానికి బాత్రూమ్కి వెళ్ళటానికి తప్పించి, స్నానానికి మా అమ్మ ప్రోత్సహించరే, స్నానం చేయరా కంపు కొడతావరా అని విసిగిస్తే స్నానం చేయటానికి తప్పించి లెగల ఇక అని నిద్ర వస్తున్నప్పుడు బైబిల్ మూసి పడుకున్నా. పొద్దున్నే లేకుండానే మళ్ళీ బైబిల్ తీసి చదివా. అర్థమైందా? ఇది నేను చదివినటువంటి పద్ధతి. అయితే ఈ సాక్ష్యం నేను చెప్పినప్పుడు నాకు తెలిసినటువంటి ఒక కుర్రోడు అన్న 9 రోజులుగా చదివాడంట, నేను కూడా చదవాలి అని చదివాడు. ఆయన నా రికార్డుని బ్రేక్ చేశాడు. 7.5 రోజుల్లో ఆయన పూర్తి చేశాడు. పైగా ఆయన ఈ 7.5 రోజులు బైబిల్ ఎలా చదివాడంటే, నేను బైబిల్ చదువుకుంటే ఇలా గీతలు గీసా, వాడు అలా చదవాల,
నోటితో చదివాడు, అంటే పక్కనున్న వాడికి వినబడేటట్లు చదివాడు. రెండోది లేవీ కాండము, యోహాను సువార్త మోకరించి చదివాడు. కీర్తనలు నుంచోని చదివాడు. ఇది ఆయన చదివిన విధానం. ఆయన చెప్పాడు, నేను ఇలా చదివితే 7.5 రోజుల్లో పూర్తి చేశానని. అంటే ఇవన్నీ చెప్తుంటే మీకేం అర్థమవుతుంది అని అర్థమవుతుంది. మీకు ఆ ఫీలింగ్ ఏమన్నా ఉందా? ఎందుకు లేదు తెలుసా? ప్రేమ పోయింది కాబట్టి. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రేమ ఉంటే ఒకలాగా ఉంటుంది, ప్రేమ పోతే ఒకలాగా ఉంటుంది. ప్రేమ పోతే ఆహా ఆయన 7 రోజుల్లో చదివాడు కానీ ఆడికి ఏమర్థమైందిరా, ఏమర్థమైంది? ఇప్పుడు అలా చదివినా ఒకటి, చదవకపోయినా ఒకటే. మనం ఎంత చదివామో కావాలి కానీ ఎలా చదివామో అన్న అవసరం లేదయ్యా. ఈ డైలాగులన్నీ ఎవరికి వస్తాయి తెలుసా? ప్రేమ కోల్పోయిన వాడికి. నేను చదవాలి, నేను కూడా ధ్యానం చేయాలి. చిన్న విషయం చెప్తాను, ఇఫ్ యు లిసన్ టు దిస్ కైండ్ ఆఫ్ కామెంట్స్, ఇఫ్ యు హ్యావ్ లవ్, తొలి ప్రేమ ఉన్నట్లయితే నేను కూడా. తొలి ప్రేమ అనే మాట యూతుడికి ఎలా అర్థమవుతుందో తెలుసా? తొలి ప్రేమ, తొలి ప్రేమ అనగానే ఏం గుర్తొస్తుంది? పెళ్ళి గుర్తొస్తుంది. పెళ్ళి, పెళ్ళైన తొలి దినాల్లో భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు వదులుకోగలుగుతారా? వదులుకోలేరు. ఒకవేళ భర్త నేను అలా బయటకు వెళ్ళి వస్తానంటే ఎప్పుడు వస్తారండి, త్వరగా వచ్చేస్తారా? అదే సంవత్సరం అయిన తర్వాత వెళ్తున్నాడా సార్ వెళ్ళే, వచ్చే ముందు ఫోన్ చేయి. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, మనము పరమగీతాల్లో కానీ ముఖ్యంగా ఇర్మియాలో, ఎందుకంటే తొలి ప్రేమ మర్చిపోయినటువంటి ఇస్రాయల్ని గురించి ఇర్మియాలో రాస్తూ ఉంటాడు. ఇర్మియాలో ఏమని రాస్తాడు తెలుసా? నువ్వు ఇదివరకు పొలాలలో నక్కి నక్కి నా కోసం ఎదురు చూసావు, కానీ ఇప్పుడు తప్పుకొని వెళ్ళిపోతున్నావు. ఇదివరకు నక్కి నక్కి నా కోసం ఎదురు చూసావు, ఇప్పుడు నా తప్పుకొని వెళ్ళిపోతున్నావు. తొలి ప్రేమ కోల్పోయినప్పుడు దేవుని సాన్నిధ్యం అంటే ఇష్టం ఉండదు, దేవుని వాక్యం అంటే మక్కువ ఉండదు, దేవుని పరిచర్య అంటే ఆశ ఉండదు. అది తొలి ప్రేమ కోల్పోవడం. బహుశా మనలో ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉన్నారేమో. అయితే యేసుప్రభు వారు ఎఫెసు సంఘానికి రాసినటువంటి ఆ మాటలు మనకి వర్తిస్తూ ఉంటాయి, తొలి ప్రేమను మర్చిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తులకి ఆయన ఇస్తున్నటువంటి డ్రగ్ ఏంటో చూద్దాం. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ అద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేతును. డ్రగ్ డిక్లరేషన్. డ్రగ్ ఏంటనంటే, 1 జ్ఞాపకం ఉంచుకో, 2 మారు మనసు పొందు, 3 ఇదివరకు చేసిన పనులు మళ్ళీ చేయి, తిరిగి చూడు, తిరిగి ఒకసారి ఆయన వైపురా, తిరిగి ఆ పనులు చేయి. ఈ 3 మాటలు చెప్తున్నాడు. రిమెంబర్, రిపెంట్, రిపీట్. రిమెంబర్ జ్ఞాపకం ఉంచుకో, రిపెంట్ మారు మనసు పొందు. రిపెంట్ అన్న దానికి బైబిల్లో బాగా అర్థం అవ్వాలంటే పాత నిబంధనలో ఒక భావం ఇస్తుంది, కొత్త నిబంధనలో ఒక భావం ఇస్తుంది. ముందు కొత్త నిబంధనలో మా భావం చెప్తాను. కొత్త నిబంధనలో భావం ఏంటంటే రిపెంట్ అనేదానికంటే, ఇప్పుడు కొన్నిసార్లు కొంతమందిని చూసి ఇక్కడ పెద్ద ఎదవ అనుకుంటాం అనుకుంటాం, వాడు మాట్లాడే తూరు చూసి ఓ మ్యాటర్ ఉందా ఇక్కడికి అని అనుకుంటాం. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా అంటే గొంది, మన ఈస్ట్ గోదావరిలో గొంది ఉంటుంది, ఆ గొందిలో ఒకరోజు మీటింగ్కి వెళ్ళాను నేను. నేను స్పీకర్నే, మీటింగ్కి వెళ్ళా, ఇలాగే ప్యాంట్ షర్ట్ వేసుకొని మామూలుగా బైబిల్ ఒకటి పట్టుకొని స్టేజ్ మీదకి రమ్మంటే వెళ్ళి సైలెంట్ కూర్చున్నా. నా పక్కన ఒక ఆయన సూటు కోటు అన్నీ వేసుకొని కూర్చున్నాడు. ఆయన సభాధ్యక్షుడు ఆ రోజు, అర్థమైందా? ఆయన నాయక చూశాడు, నమస్తే అన్నాను. నమస్తే అన్నాడు ఆయన, ఇలాగా నమస్తే అన్నాడు. ఆయన బైబిల్ చూసుకున్నాడు చాలా సీరియస్గా. ఆయన స్టేజ్ ఎక్కేశాడు. ఎక్కి ఆయన చెప్పాల్సింది అని చెప్పి అంతర్జాతీయ సువార్తికులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు త్వరలో వస్తారు, ఆయన వచ్చి వాక్యం చెప్తుంది, నేను పక్కనే ఉన్నా అన్నారు. ఆయన అంటే నేను ఇలాగా ప్రశ్నార్థకంగా చూస్తున్నా, నా అనుమానం ఏంటి, నీకు ఎవడనిపించాడో నేను పొరపాటు వచ్చానని చూస్తే
పక్కన ఆయన సార్ ఎడ్వర్డ్ గారు ఎక్కడ ఉన్నారంటే ఇలా చూశాడు. ఆ వస్తారు త్వరగా ఎడ్వర్డ్ విలియం గారు అని అంటున్నాడు. నన్ను చూశాడు ఆయన అర్థం చేసుకోవట్లా. ఆ తర్వాత ఈ పక్కన ఉన్న సార్ ఎడ్వర్డ్ గారు ఈయనే అంటే ఆ రోజు ఆయన రియాక్షన్ చూడాలి. నువ్వా అంటే నన్ను ఏమనుకున్నాడంటే ఓ ఈడో పెద్ద ఎదవా, ఈడికి సరిగ్గా పట్టలే లేవు, ఈడు మనకు వాక్యం చెప్పేది ఏంది, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అది ఆయనకున్నటువంటి భావం. అని తప్పేమంటలా అంటే పాపం ఆయన అలా ఫీల్ అయ్యాడు, నేను ఏదో కోటు హడావడి ఎండలో కోటు ఏమేసి వస్తాం, అవకాశం ఉంటే షర్ట్ కూడా ఇప్పేయాలనిపించదు ఎండాకాలం. ఇది పరిస్థితి మనం ఇప్పలేం కాబట్టి ఊరుకుంటాం, అర్థమైందా. అదే అమెరికా అనుకుని నిక్కర వేసుకొని వస్తారు గాలి లోనకి వెళ్తుంది, మనం ఇప్పలేము నిక్కర వేసుకోలేము కాబట్టి చచ్చినట్టు వేసుకొని వస్తాం, అర్థమైందా. ఇది పరిస్థితి. సరే మనం వెళ్ళి కూర్చొని ఉన్నాం, వాక్యం చెప్పేసాం, అయిపోయిన తర్వాత అయిపోయిందా బ్రదర్ సారీ బ్రదర్ అని అంటే పర్లేదు అంకుల్ పర్లేదు అంకుల్ అని, బ్రదర్ మీ వాక్యం చాలా బాగా చెప్పారు. దీన్ని రిపెంట్ అంటారు. ఆయన భావన మార్చుకున్నారు, ఆయన ఆలోచన మార్చారు, ఆయన తాత్పర్యం మారింది. చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ మైండ్. కొత్త నిబంధనలో రిపెంట్ అన్న దానికి అర్థం అది, చేంజ్ ఆఫ్ మైండ్, మనసు మార్చుకోవటం. దాన్ని అందుకనే మారు మనసు అని కొత్త బంధనలో ఉపయోగించారు. కానీ పాత నిబంధనలో రిపెంట్ అన్న దానికి ఉపయోగించినటువంటి హిబ్రూ పదం మనసు కాదు, మారాల్సింది. పాత నిబంధనలో ఉన్న భావం ఏంటనంటే ఎవడైనా ఇటు వెళ్తున్నాడంటే సార్ కిస్మత్పూర్ ఎటు వెళ్ళాలని, ఇటు కాదే బాబు ఇటు పోవాలి, అవును అంట ఇటు వెళ్ళాలి ఆ సర్లేండి. ఇది మారు మనసు అంటే రూటు మారిపోవాలి, మనసు కాదు. అసలు నీ జీవితమే మారిపోవాలి, నీ శరీరమే మారిపోవాలి, రూటు మారాలి. సో పాత నిబంధనలో ఉన్న భావము యూటర్న్, అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇది కాదంటున్నప్పుడు మనం మళ్ళీ యూటర్న్ తీసుకుంటామే, యూటర్న్ తీసుకోవటం అనేది పాత నిబంధనలో రిపెంట్ అయితే, మనసు మార్చుకోవటం అనేది కొత్త నిబంధనలో భావన. యేసు ప్రభువారు ఆ పదాలు ఉపయోగిస్తున్నారు. నీ రూటు మారాలి, నీ మనసు మారాలి, నీ ఆలోచన మారాలి. ఇదివరకు ఏం చేసావో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు, ఇదివరకు ఏ స్థాయిలో ఉన్నావు మళ్ళీ నువ్వు ఆ స్థాయికి వెళ్ళిపోవాలి అది ఆయన అన్నాడు అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే, లేని ఎడల 5వ వచనం, నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేతను. అయితే మీకు చరిత్ర చెప్పాలి, 7వ వచనం చదివి చరిత్ర చెప్తాను. 7వ వచనం, చెవి కలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనెత్తును. జయిస్తే, నేను చెప్పిన మాట నువ్వు వింటే, నీ మనసు మీద నువ్వు ఆధిపత్యాన్ని చలాయించుకోగలిగితే నేను ఇస్తా. ఒకవేళ నా మాట వినకపోతే, నువ్వు వెనక్కి తిరగపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే దీపస్తంభాన్ని పీకేస్తా. ఎఫెసు సంఘం, సంఘము సంఘముగా ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మొదటి 100 సంవత్సరాల్లో అద్భుతమైన పరిచర్య చేసినటువంటి సంఘం, కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి వచ్చిన తర్వాత తొలి క్రైస్తవ సిద్ధాంతాలు అందించినటువంటి సంఘం, విశ్వాస ప్రమాణాన్ని ఎఫెసు అనే ఊర్లో కూర్చొని బిషప్పులంతా కూర్చొని రాశారు. దాన్నే ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఏ చర్చిలో కూర్చొని ప్రపంచానికి సిద్ధాంతాలు ఇచ్చారు, ఏ చర్చిలో కూర్చొని ప్రపంచానికి నియమాలు ఇచ్చారు, ఈరోజు ఆ చర్చి కూలిపోయింది. కానీ యేసే చెప్పాడు, నా మాట వినకపోతే దీపస్తంభం పీకేస్తా, పీకేశాడు. ఆ సంఘము లేదు, ఆ పరిస్థితి లేదు. అది జరుగుద్దా, జరుగుద్ది. 1864లో జాన్ క్లోవ్ గారు గుట్ట మీద ఎక్కి ప్రార్థన చేస్తే దేవుడు అడిగాడు, ఈ మనుషులందరినీ నాకివ్వా, ఈ స్థలమంతటిని నాకివ్వవా అంటే దేవుడు స్థలమంతా ఇచ్చేశాడు, మనుషులందరినీ ఇచ్చేశాడు. 1864వ సంవత్సరం చివరికి ఒంగోలులో ఉన్న బ్యాప్టిస్ట్ తెలుగు సంఘానికి సభ్యత్వం ఎంత తెలుసా, 8,000. ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఏదంటే ఒంగోలులో ఉన్న తెలుగు సంఘం అని అలమనాక్లో రాశారు గిన్నీస్ బుక్ అప్పట్లో. అది పరిస్థితి. అతిపెద్ద సామ్రాజ్యం బ్యాప్టిస్ట్ సామ్రాజ్యం. ఒక కాలేజీ ఉంది, ఒక హాస్పిటల్ ఉంది, ఒక పెద్ద చర్చ్ ఉన్నది, ఒక హాస్పిటల్ ఉండేది, అన్నీ ఉండేవి. పెద్ద సామ్రాజ్యం,
ఒకవేళ ఇప్పుడు మీరు ఒంగోలుకి వెళ్తే ఆ సామ్రాజ్యం మధ్యలో విజయలక్ష్మి అనే ఒక థియేటర్ కనబడుతుంది. పేరు కూడా చెప్తున్నాను నేను, విజయలక్ష్మి. ఎందుకో తెలుసా? అమ్మేశారు. ఓ సినిమా హాల్ ఉంది మధ్యలో, సినిమా హాల్. తొలి ప్రేమ మర్చిపోతే పీకేస్తారు. బేస్తవారి పేట ట్రయాంగిల్ షేప్లో రోడ్డు ఉంటుంది. ఒక రోడ్డు గెద్దలూరు వెళ్తుంది, ఇంకో రోడ్డు మార్కాపూర్ వెళ్తుంది. ట్రయాంగిల్ 2 కిలోమీటర్లో ఒక స్థలం ఉంటుంది, ట్రయాంగిల్ స్థలం. ఆ స్థలం మధ్యలో ఇప్పుడు ఒక పెద్ద హనుమంతుడి గుడి ఉంటుంది. 16 సంవత్సరాల క్రితం ఆ హనుమంతుడి గుడి ఒక చర్చ్ అమ్మేశారు. అమ్మేశారు. అది పరిస్థితి. ఉదాహరణలు కోకొల్లులు ఉన్నాయి. అయితే ఎఫ్ఎస్ సంఘానికి జరిగింది, మనకు కూడా జరుగుద్ది. సార్ మా సంఘం పటిష్టమైన పునాది మీద ఉంది సార్, మా సంఘంలో దివ్యమైన వాక్యం బోధిస్తున్నాం సార్. వెరీ గుడ్. తొలి ప్రేమ లేకపోతే స్తంభాన్ని పీకేస్తాను నేను, పునాదులు లేకుండా చేస్తాను, పుట్టగతులు లేకుండా చేస్తాను. ఈరోజు ఎఫ్ఎస్ సంఘం ఇక్కడుండేదేమో అని అనటానికి కొన్ని రాళ్ళు ఉన్నాయి, అంతే. రాళ్ళు, కప్పు కూడా లేదు, రాళ్ళు బస్. 24,000 మంది పట్టగలిగే పెద్ద థియేటర్ కట్టుకున్నారు. 24,000 మంది ఒకసారి కూర్చుంటే ప్రతి ఒక్కళ్ళకి మైక్ లేకుండా వినబడేది. ఇక్కడ తిప్పి తిప్పి కొడితే 300 మంది లేరు. ఇంత హడావిడి చేస్తే కానీ వినబడలేదు మీకు. కానీ ఆ రోజు 24,000 మంది కూర్చుంటే వెనకాల ఉన్నటువంటి ఎకాస్టిక్ సెట్టింగ్ ఎలా ఉంటుందంటే, రాజుగారు నిలబడి మాట్లాడితే 24,000 మందికి వినబడేది. అలాంటి థియేటర్ కట్టుకున్నారు అక్కడ ఎఫ్ఎస్లో. కానీ ఈరోజు కుప్పకూలిపోయింది. ఎందుకో తెలుసా? తొలి ప్రేమను మర్చిపోయారు కాబట్టి. ఒకవేళ మనము ఆ తొలి ప్రేమను మర్చిపోయిన స్థితి మనకున్నదేమో ఆలోచించుకుందాం. ఇప్పుడు మనం చూడాల్సినటువంటి సంఘం స్మృణ. స్మృణ అనేది, కెన్ యూ షో దాట్ స్మృణ? ఓకే ఓకే. ప్రస్తుతం స్మృణ అనేటువంటి ఊరు లేదు. ఇప్పుడు కనుక ఎక్కడుంది ఇది అని అనుకుంటే కనుక ఇజ్మిర్ అనేటువంటి ఊరికి వెళ్తే అక్కడ ఉంటుంది. ఇజ్మిర్, IZMIR. ఆ ఊరికి బయట ఈ శిథిల స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాలు చూపించి ఇది స్మృణ అని చెప్తూ ఉంటారు. ఓకే, నౌ లెట్ మీ గివ్ యూ ది బ్యాక్గ్రౌండ్. ఎందుకనంటే చరిత్ర కనుక తెలిస్తే, స్మృణ పట్టణము, స్మృణలో ఉన్నటువంటి సంఘం యొక్క చరిత్ర తెలిస్తే యేసుప్రభు వారు ఎందుకు వాళ్ళకి అలాంటి ఉత్తరం రాశారు అనేది మనకు అర్థమవుతుంది. ముందు చరిత్ర చూద్దాం. స్మృణ అనేటువంటి ఈ పట్టణము, ఈ పేరు స్మృణ అనే మాటకి అర్థము మయర్. మయర్ అంటే బోళం. బోళం తెలుసు కదా. బోళము యేసుప్రభు వారి యొక్క జీవితంలో 3 సార్లు తనకి దగ్గరగా తీసుకొచ్చారు. 3 సార్లు ఎప్పుడంటే, పుట్టినప్పుడు జ్ఞానులు తీసుకొచ్చారు ఒకటి, 2వది ఆయనకి చావుకి ముందు నోటికి చేదు చిరతనిచ్చారు. వాళ్ళు అప్పుడు యాక్చువల్గా ముంచింది బోళములో ముంచి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, ఒకవేళ కనుక ఆయన నాలుగుకి తగిలితే ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరి అయిపోయేది, నొప్పి తెలిసేది కాదు. అందుకనే అది బోళమని తెలిసి ఆయన నిరాకరించాడు. ఎందుకు నిరాకరించాడంటే, నేను బాధ తెలిసి పడతాను, తిమ్మిరిలో బాధని పోగొట్టుకోను, నేను బాధను అనుభవించడానికి వచ్చాను కానీ తప్పించుకోవడానికి రాలేదంటానికి ఆయన నిరాకరించాడు. 3వది ఆయన చచ్చిపోయిన తర్వాత ఒంటికి బోళాన్ని పూశారు పాడైపోకుండా ఉండటానికి. ఓకే, ఈ 3 సార్లు బోళాన్ని అప్లై చేశారు. స్మృణ అన్న మాటకి అర్థము బోళం. ఓకే, ఇప్పుడు చరిత్ర అంటే చెప్తాను. ఈ పట్టణాన్ని హిత్తీలు కట్టారు. హిత్తీలు, హిత్తీలు అబ్రహాము కాలంలో ఉండేవాళ్ళు. అంటే క్రీస్తుపూర్వం 2000 నాటి నుంచి ఈ పట్టణం ఉండేది. స్మృణ క్రీస్తుపూర్వం 2000 నాటి నుంచి ఈ పట్టణం ఉండేది. అయితే క్రీస్తుపూర్వం 700 ఆ ప్రాంతంలో యుద్ధాలలో ఈ పట్టణం కూలిపోయింది. అయితే అలెగ్జాండర్కి 334లో, క్రీస్తుపూర్వం 334లో కళ వచ్చిందంట. ఆ కళలో ఈ పట్టణాన్ని తిరిగి కట్టమంటే ఆయన కట్టాడు.
స్మరణ అనే పట్టణం మన విశాఖపట్నం లాంటిది. విశాఖపట్నం లాంటిది అని ఎందుకు అన్నానంటే, ఎవరికైనా విశాఖపట్నం గురించి టచ్ ఉంటే, విశాఖపట్నం రామకృష్ణ బీచ్ నుంచి ఒకవేళ బీచ్ రోడ్డు మీదుగా మీరు తగరపల్స్ మీద కాదు బీచ్ రోడ్డు మీదుగా భీములు వెళ్తూ ఉంటే రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే రోడ్డు సి ఆకారంలో కర్వ్ ఉంటుంది, ఈ పక్కన కొండ ఉంటుంది, ఈ పక్కనంతా సముద్రం ఉంటుంది. స్మరణ అలాంటిది, ఒక పక్కన సముద్రం ఉంటుంది, ఇంకో పక్కన కొండ ఉంటుంది, చాలా అద్భుతంగా. అయితే అలెగ్జాండర్ ఏం చేశాడంటే, ఈ సముద్ర తీరాన్న సి ఆకారంలో 4.5 కిలోమీటర్లో రోడ్డు కట్టాడు. రోడ్డుకి ఈ చివర ఆ చివర జూయస్ అంటే జూపిటర్ అంటారు సూర్య భగవానుడికి, ఆయన 2 దేవాలయాలు కట్టాడు, పెద్ద దేవాలయం. రోడ్డుకి ఆ చివర ఈ చివర ఈ మధ్యలో చిన్న చిన్న గుళ్ళు కట్టాడు. ఇది అలెగ్జాండర్ కట్టింది. చాలా అందమైనటువంటి పట్టణం, సముద్ర తీరాన ఉన్నటువంటి అందమైనటువంటి పట్టణం స్మరణ అనే పట్టణం. ఎప్పుడు కూడా ఈ పట్టణంలో పూజలు జరుగుతూనే ఉండే. గ్రీకు సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత రోమన్ సామ్రాజ్యం వచ్చింది. రోమన్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత రోమన్ చక్రవర్తులు ఉంటారు కదా, ఔగుస్తు చక్రవర్తి, అగస్టస్ అంటారు కదా, ఈ చక్రవర్తి క్రీస్తు శకం 26లో ఈ స్మరణ అనే పట్టణాన్ని తీసుకొని, ఇది మా రోమన్ పట్టణంగా దీనికి ముద్ర వేస్తున్నా అని దానికి ముద్ర వేసి దానికి మున్సిపాలిటీ అని పేరు పెట్టాడు, మున్సిపాలిటీ. ఓకే, మీలో ఎవరన్నా విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వాళ్ళైతే ఒక మాట చెప్తా, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మున్సిపాలిటీగా గుర్తించిన తొలి పట్టణం సూరత్, 2వ పట్టణం భీమిలి, భీమిలి సెకండ్ మున్సిపాలిటీ భారతదేశంలో భీమిలి. అప్పటికే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి, పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ఆ పట్టణాన్ని చాలా దివ్యంగా చేశారు. 200 సంవత్సరాల క్రితం విశాఖపట్నం ఒక గ్రామం, భీమిలి ఒక పట్టణం. అయితే ఈ 200 సంవత్సరాల్లో తిరగైపోయింది, అది భీమిలి గ్రామం అయిపోయింది, విశాఖపట్నం అయిపోయింది. అర్థమైందా? భీమిలిలో పురాతనమైన చర్చి ఉండేది. విశాఖపట్నంలో అతి పురాతనమైన చర్చి 130 ఏళ్ళు అయితే, భీమిలిలో అతి పురాతనమైన చర్చి 200 సంవత్సరాలు. సో భీమిలి చాలా క్రైస్తవ చరిత్ర కలిగినటువంటి పట్టణం. సో దాన్ని ఆ ప్రాంతంలో తొలి మున్సిపాలిటీ అనేవాళ్ళు. ఈ ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, ఈ స్మరణ అనే పట్టణాన్ని ఆసియా ప్రాంతంలో తొలి మున్సిపాలిటీ అన్నారు. ఇవన్నీ హిస్టరీ మీళ్ళు మళ్ళీ వాక్యంలో మీకు గుర్తొస్తుంది. సరే అయిపోయింది. అయితే అది అయిపోయిన తర్వాత అగస్టస్ ఏం చేశాడంటే, ఒక గుడి కట్టాడు. సర్వసాధారణ గుళ్ళో ఎవరో ఒక దేవత బొమ్మ పెడతారు, ఈయన ఎవరి దేవత బొమ్మ పెట్టలా, ఈయన బొమ్మ పెట్టేసుకున్నాడు లోన, పెట్టుకొని నాకు కొబ్బరికాయ కొట్టండి, నాకు అగరొత్తులు వెలిగించండి, నాకు సాంబ్రాన్ని ఇవ్వండి, నన్ను దేవుడు అని కొలవండి అని చెప్పాడు. అక్కడితో మొదలైంది ఎంపరర్ ఆరాధన. అగస్టస్ కట్టాడు. అగస్టస్ తర్వాత నీరో, నీరో తర్వాత టిబేరియస్, టిబేరియస్ తర్వాత డొమీటియన్, ఒకడి తర్వాత ఒకడు గుళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోయారు స్మరణలో. స్మరణలో డొమీటియన్ గుడి కట్టి సంవత్సరానికి ఒకసారి గుడిలో తనకి పూజ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోకపోతే రాయితీలు బంద్, ఆహార నిల్వలు బంద్, ఉద్యోగం చేయడానికి లేదు. ఇది ఆయన పెట్టినటువంటి నిషిద్ధమైన పనులు. అలాంటి పరిస్థితుల్లోనే యోహాన్ని డొమిటియన్ తీసుకెళ్ళి పద్మస్ ద్వీపంలో పడేశారు. ఒప్పుకోనందుకు ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు, ఒక గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి పాలీకార్ప్, పాలీకార్ప్ అనే వ్యక్తిని ఆదివారం, ఆదివారం కాదు సబ్బాత్ రోజు, సబ్బాత్ రోజు పొల్లలు పెట్టి కాల్చి చంపేశారు పాలీకార్ప్ని. ఈ పట్టణం గొప్ప పరిచర్య చేసిన పట్టణం. ఇరేనస్ అనేటువంటి మహానుభావుడు ఈ పట్టణంలో ఉండి 4 ఉత్తరాలు రాశాడు. ఈ పట్టణంలో ఉండి ఇగ్నేషియస్ అనేటువంటి ఆయన ఈ పట్టణంకు వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళాడు. పాలీకార్ప్, అద్భుతమైన పాలీకార్ప్ని తగలబెట్టినటువంటి సన్నివేశం అది. ఇది స్మరణలో జరిగినటువంటి విషయం. దాని ముందుది చూపించమ్మా, ముందుది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి
చక్రవర్తుల్ని ఏ విధంగా దేవుళ్ళుగా కొలిసేవాళ్ళు, ఆ చక్రవర్తి యొక్క ప్రతిమలు. ఈ పక్కన ఇలాగా ఖడ్గమెత్తున్నది కదా, అది జూయస్ దేవుడి యొక్క విగ్రహం. ఓకే, కింద బొమ్మ అది ఒక చిత్రకారుడి యొక్క బొమ్మ, ఒరిజినల్ కాదు, పెయింటింగ్. అది ఆ పెయింటింగ్లో మనుషుల్ని ఎన్ని రకాలుగా చంపుతారో చూపించారు. ఒకటి కాల్చి చంపేయటం, రెండోది సిలువు మీద చంపేయటం, మూడోది సింహాలకు ఆహారం వేయటం. మూడు రకాలైనటువంటి చావులు ఉన్నాయి అక్కడ, మీరు గమనించినట్లయితే. అది కేవలం స్మరణలో జరిగేటువంటిది కాబట్టి స్మరణలో అంత భయంకరమైనటువంటి చిత్ర బదలకి వాళ్ళని గురి చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. సో ఆ పట్టణానికి దేవుడు ఉత్తరం రాస్తున్నాడు. యేసు ప్రభువారు ఉత్తరం చూద్దాం. అదే ప్రకటన గ్రంథం 2:8 చదువుతున్నాను. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, మొదటి వాడను కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. నిన్న ఈ 4 క్యారెక్టర్స్కి అర్థమేంటో మీకు చెప్పాను జనరల్గా, కానీ స్మరణకు ఇది ఎలా పర్టిక్యులర్గా వర్తిస్తుందో మీకు చెప్తా. స్మరణ వాళ్ళు ఏమని ఫీల్ అయ్యేవాళ్ళు తెలుసా, ఏయ్ ఈ ఏరియాకి 1 మేమే తెలుసా, అది వాళ్ళ ఫీలింగ్. అప్పుడు ఏసీఏ వాళ్ళకి చెప్పేది ఏం తెలుసా, ఈ ఏరియాకి మీరు 1, ప్రపంచానికి 1 నేను మొదటి వాడను. ఓకే, మీరు ఎప్పుడు ఆరంభమైందో గొప్ప చెప్పుకుంటున్నారు, రేపేమవుద్దో మీకు తెలుసా, తెలియదు. కానీ నా విషయం అలా కాదు, మొదటి వాడని నేనే, కడపట వాడని నేనే, ఆది అంతము నేనే. నా మొదలు అదే మొదలు, ఇంకెవరు లేరు. అంతమేముందో నాకు తెలుసు, తెలిసిన వాడితో కలిసి వెళ్తే బాగుంటుంది. ఒకవేళ మీరు బస్ స్టాండ్లో దిగారు, కిస్మత్పూర్ వచ్చారు, రాక్ చర్చ్ ఎక్కడో తెలియదు, ఎవరినో అడిగారు, ఏమండి రాక్ చర్చ్ ఎక్కడ అంటే మాకు తెలియదండి, వస్తారా నాతో పాటు అంటే వెళ్తారా వాడితో, వెళ్ళరు. ఇంకొక ఆయన కనబడ్డాడు, ఏమండి రాక్ చర్చ్ అవునా, నేను అక్కడికి వెళ్తున్నానండి, మీకు తెలుసా, నేను అక్కడ ఉండేనండి, నేను అక్కడ పనిచేస్తున్నా. అవునా, మీరు అతని పక్కన ఎలా నడుస్తారు, చాలా ధైర్యంగా నడుస్తారు, అవునా కదా. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, అంతం నాకు తెలుసు, నాతో వచ్చావనుకో నీకు ఇంకా ఏ బాధ లేదు, ఆది నేనే, అంతం నాకు తెలుసు, మొదటి వాడను కడపటి వాడును, మూడోది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తున్నా. మృతి చెందిన వాడిని స్మరణలో ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కటి పరిచయం. ఎందుకో తెలుసా, స్మరణలో ఉన్నంత పర్సిక్యూషన్ అనే శ్రమ ఇంకెప్పుడు ఇంకెక్కడ లేదు. మీరు బాధపడ్డవాళ్ళు, మీకు నేను చెప్పగలిగే మాట ఒకటే, మీరు బాధపడ్డారు, నేను కూడా బాధపడ్డాను. నిన్ను కొట్టారు, నన్ను కూడా కొట్టారు. నిన్ను చంపారు, నన్ను కూడా చంపారు. నిన్ను చీకొట్టారు, నన్ను కూడా చీకొట్టారు. నీకు నేను ఇచ్చినటువంటి ఆదరణ ఎవరు ఇవ్వలేరు. ఏడ్చేవాడితో ఏసయ్య ఏడుస్తాడు, బాధపడేవాడితో బాధపడే ఏసయ్య మాట్లాడతాడు, భారముగా ఉన్న వ్యక్తులతో భారభరితమైన ఏసయ్య వచ్చి మాట్లాడతాడు. సో అది ఆయనకున్నటువంటి 3 టైటిల్, మృతుడై మరలా బ్రతికిన వాడిని. చచ్చిపోవటం అనేది ఆదరణ, తిరిగి లేచాడనటానికి ఆశ. ఆదరణ, ఆశ, ఆరంభం, అంతం, ఆదరణ, ఆశ, 4. ఆరంభం నాదే, అంతం నాలోనే, ఆదరణ ఇచ్చేది నేనే, ఆశను కల్పించేది నేనే. 4 టైటిల్స్ ఏసైకి. ఈ 4 టైటిల్స్ స్మరణలో ఉన్న వాళ్ళకి చెప్పాడు. ఈ ఒక్క టైటిల్ కనుక మీరు గుర్తిస్తే మీకున్న ప్రతి సమస్యకి నా దగ్గర పరిష్కారం దొరుకుద్ది, మీకున్న జబ్బుకి నా దగ్గర ట్యాబ్లెట్ దొరుకుద్ది. ఎందుకంటే ఇవి నా 4 డిగ్రీలు. అది ఆయన చెప్పినటువంటి మాట. అది చెప్పిన తర్వాత ఆయన ఏమని రాస్తున్నాడు చూద్దాం. 9 నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇది నా ఉద్దేశ ప్రకారం స్మరణలో ఉన్నటువంటి ఉత్తరం ప్రస్తుత భారతదేశపు సంఘానికి వర్తిస్తుంది. ప్రస్తుతం, రైట్ నౌ, ఇప్పుడు
ఎందుకంటే భారతదేశం శ్రమల యొక్క అంచుల్లో ఉన్నది. శ్రమలు స్టార్ట్ అయినాయి, శ్రమలు ఎక్కువ అవుతాయి, దాంట్లో అనుమానం లేదు. క్రైస్తవులకి శ్రమలు ఎక్కువ అవుతాయి. నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి అనుకుంటే కనుక ఇబ్బందులు పాలవ్వాల్సిందే, సిగ్గు ఎదుర్కోవాల్సిందే, దోషణకు గురవ్వాల్సిందే, అన్యాయపు తీర్పుకి మనం గురవ్వాల్సిందే. ఇది జరుగుద్ది, ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిద్ధాంతం బాగా నేర్చుకోండి, జాగ్రత్త వినండి. తప్పుడు బోధలు ఎక్కడ వినబడతా ఉంటాయి. అయితే మనకు వచ్చే తప్పుడు బోధ ఏంటి చెప్పంటావా? దేవుడు మనల్ని కాపాడ్డా? దేవుడు సర్వశక్తిమంతుడు కదా? దేవుడు బీజేపీ ప్రభుత్వాన్ని అంతం చేసేలేడా? దేవుడు నరేంద్ర మోడీని పీకేలేడా? దేవుడు అమిత్ షాని కాళ్ళు ఎరగొట్టేలేడా? ఇవి మనకు వచ్చే ప్రశ్నలు. అయితే దేవుడు చెయ్యడు. ఎందుకు చేయడో చెప్తున్నాను, రెండు కారణాలు. ఒకటి, నరేంద్ర మోడీని అమిత్ షాని తీసుకొచ్చింది ఎవరో? దేవుడే తెచ్చాడు. అరే బాబు నరేంద్ర మోడీని వెళ్ళరా, బాబు అమిత్ షా నువ్వు కూడా వెళ్ళాడు, ఆడొక్కడే ఉంటే సరిగ్గా చేయలేదు, ఇద్దరు ఉండండి మీద అని పెట్టింది ఆయన. ఆయనే పెట్టాడు, ఆయన పెట్టి ప్రభువా అని తీసే అంటే కష్టపడి తెచ్చింది. నేనేరా ఎందుకు తీసేస్తాను, ఉన్నాయండి ఉన్నాయి అలాగే అని అంటాడు. సి ఇది మొదటిది, ఆయన పెట్టింది ఆయన. ఆయన మరి మనం శ్రమ పడతా ఉంటే పక్కకి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. చూస్తూ ఉంటాడా? ఉంటాడు. అదే మాట ఉంది చూడండి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతున్నంటే చూశాను. ప్రభా నేను చాలా శ్రమ పడ్డా, కరెక్టే, కొట్టారు కదా నిన్ను, దెబ్బ నీకు తెలుసా, నేను చూశానులే. మరి ఏం చేస్తున్నావు? చూసే చూస్తున్నాను అంతే. అదేంటి ప్రభా చూస్తున్నా? మంచిది నీకు అది, మంచిదే అది, అది మంచిది, శ్రమ మంచిది నీకు, కష్టాలు మంచి. అది దేవుడు చెప్పేటువంటి మాట. ఆ దరిద్రమైన పరిస్థితి ప్రపంచమంతా చూశారు కదా, ప్రపంచమంతా నిన్ను దరిద్రుడిగా చూస్తే నేను ఇంకో విధంగా చూశావు. ఎలా చూసావు చూద్దాం. అయినను నీవు ధనవంతుడివే, లోకం దృష్టిలో దరిద్రుడివి, నా దృష్టిలో ధనవంతుడివి. డబ్బులు లేవు దరిద్రుడివి, విశ్వాసంతో నిలబడ్డావు ధనవంతుడివి. లోకం నిన్ను చీకొట్టింది దరిద్రుడివి, నువ్వు నన్ను చీకొట్ల ధనవంతుడివి. అది ఆయన చెప్తున్నటువంటి మాట. నువ్వు నన్ను విడిచిపెట్ల, నీ ధనం నాతో ఉన్న సంబంధం మీద ఉన్నది. అది ఆయన అంటున్నటువంటి, నువ్వు ధనవంతుడివే, అయినను నువ్వు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషం నేను ఎరుగుతున్నావు. గుర్తుపెట్టుకోండి, రానున్న దినాల్లో బీజేపీ వాళ్ళు కొన్ని ఆంక్షలు విధిస్తారు, కొన్ని మాటలు చెప్తారు. చెప్పినప్పుడు క్రైస్తవుల మీద అటాకులు రావడానికి హైందవులు కాదు కారణం, ముస్లిములు కాదు, తోటి క్రైస్తవులే అవుతారు. అది పరిస్థితి. ఇక్కడ జరిగింది అదే. క్రైస్తవుల మీద దోషం మోపింది ఎవరో తెలుసా? యూదులు. యూదుల సమాజానికి చెప్పుకునే వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు రోమన్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, సార్ పాలికార్ప్ అని ఒకడు ఉన్నాడు సార్, సార్ ఆడి సంగతి మీకు తెలుసు సార్, ఏ ఆడు అస్సలు మిమ్మల్ని దేవుడు అని కొలవడు సార్, మేము చాలాసార్లు ప్రయత్నం చేశాను సార్. అవునా, మీరు కావాలంటే అడగండి అడగండి. ఏ పాలికార్ప్ రావయా, చక్రవర్తి దేవుడు అను ఆనంద్ సార్, రే ఆనంద్ రా ఆనంద్ సార్, చెప్పాం కదా సార్, చెప్పాం చూడండి అంటలేదు, రే ఇన్ని తగలబెట్టాను సార్. తగలబెట్టేయండి అంటే పాలికార్పుని తగలబెట్టింది సబ్బాత దినం. సబ్బాత దినం యూదులు పనిచేయచ్చా? పనిచేయకూడదు. మీకు ఒక చిన్న మాట చెప్తాను, ఇస్రాయెల్ దేశంలో యూదులు బిల్డింగుల్లో ఉన్నారనుకోండి, ఏది 5-6 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారనుకోండి, 6 అంతస్తులోకి వెళ్ళడానికి 7 అంతస్తులోకి వెళ్ళడానికి దేంట్లో ఎక్కాలి మనం? లిఫ్ట్లో ఎక్కాలి. ఇప్పుడు 6 అంతస్తులోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? లిఫ్ట్లోకి ఎక్కి 6 అంతస్తులోకి వెళ్ళాలి, ఏం చేయాలి చెప్పండి? 6 నొక్కాలి కదా, నొక్కితే అది పని. అందుకనే ఇస్రాయెల్ దేశంలో సబ్బాత్ దినం లిఫ్ట్కి బటన్లు పనిచేయవు, ప్రతి అంతస్తులు ఆగెళ్తుంది. నువ్వు అంతస్తుడు అయితే బయటికి వెళ్ళు, అంతస్తుడు కాకపోతే లోనే ఉండు, ఎందుకంటే ఆ బటన్ నొక్కడం పని. అలాంటి యూదులు
సబ్బాతు దినాన్న పాలికార్పుని తగలబెడతా ఉంటే మార్కెట్లోకి వెళ్ళి పొడి పొల్లలు తీసుకొచ్చి మంటలో వేశారు. అందుకనే సాతాను సభ్యులు అన్నారు వాళ్ళని. చాలామంది చర్చిలో ఉంటారు, చర్చిలో ఉన్న వాళ్ళకి పొల్లలు పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు, నేను కాదని అట్లా. అయితే చివరిగా ఉన్నాడు తెలుసా, నీవు పొందబోవు శ్రమలకు ఏం భయపడద్దంటే బాబు, నువ్వు అన్ని బెదిరింపులన్నీ బెదిరించేసి భయపడతావు ఏంటంటే, నేను చెప్పగలిగేది ఒకటే, భయపడద్దు. ఏ నువ్వేమన్నా కాపాడతావా? చూడండి ఆయన నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇదిగో 10వ వచనం, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. సస్తారు చచ్చదా జాగ్రత్తగా ఉండు, అంతే, అంతకంటే ఇంకేం మాటలు చెప్పను. దీర్ఘాయుష్మానుభవ అన్నం, విశ్వాసము చచ్చేదాకా ఉండునుగాక. నేను ఇచ్చే దీవెనదే, నీ విశ్వాసము చచ్చేదాకా ఉండినగా. నువ్వు సస్తావు, శ్రమ వస్తుంది, నువ్వు చివరిదాకా నమ్మకంగా ఉండు. 10 దినములు నీకు శ్రమ కలుగును. ఈ 10 దినములు శ్రమ కలుగును అన్నదాన్ని 2 రకాలుగా ఆలోచిస్తారు. 2 రకాలు, నేను ఇందాక ఒక మాట చెప్పా, క్రీస్తు శకం 100 నుంచి క్రీస్తు శకం 313 వరకు 10 మంది రోమన్ చక్రవర్తులు వచ్చారు. సో చాలామంది ఏమంటారంటే, 10 దినాలు అన్నప్పుడు 10 చక్రవర్తుల యొక్క శ్రమ అని దేవుడు చెప్తున్నాడు అని అంటారు. ఇది కొంతమంది యొక్క భావన. మరికొంతమంది భావన ఏంటి తెలుసా, ఒకసారి ఆదికాండం 24:55 ఆదికాండం 24:55 తీస్తూ ఉండండి. విషయం ఏంటి చెప్తాను, అక్కడ ఉన్న విషయం, అబ్రహాము ఎలియాజర్ని పంపించాడు. పంపించి, అయ్యా మా అబ్బాయికి ఒక కోడలను తీసుకురాయా అన్నాడు. అంటే ఎలియాజరు ఒక బావి దగ్గర కూర్చొని, ఎవరన్నా అమ్మాయి వచ్చి మీకే కాదు సార్ మీ ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తాను అని అంటే, ఆ అమ్మాయే మా అయ్యగారికి కోడలుగా సెట్ అవుతుంది అని నేను నమ్ముతాను అనేసి కూర్చున్నాడు. ఒక అమ్మాయి వచ్చింది, మీకేంటి సార్ మీ ఒంట్లోకి కూడా నీళ్ళు ఇస్తా అని చెప్పాడు. ఇక ఈ అమ్మాయి అనుకొని, అమ్మ మీ నాన్నగారు ఎవరు, నీకు పెళ్ళయిందా అని అడిగాడు. నాకు పెళ్ళి అవ్వాలి సార్, మా నాన్నగారు ఇదంటే ఇంకా మనోడు ఉబ్బి తబ్బి పైపే పద అన్నాడు. ఇంటికి వెళ్ళి మాట్లాడేశాడు. మాట్లాడితే, సరే తీసుకెళ్ళిపోండి సార్ ఈ అమ్మాయిని అని 25:55 ఈ మాట ఉంటుంది. ఏమన్నా తెలుసా, అయ్యా ఆ అమ్మాయిని మాతో ఒక 10 దినాలు ఉండనివ్వండి, ఆ తర్వాత తీసుకెళ్ళండి. ఆ అమ్మాయిని మాతో ఓ 10 దినాలు ఉన్నాయండి, ఆ తర్వాత తీసుకెళ్ళండి. ఈ 10 దినాలు అన్న మాటకి అక్కడ ఉన్నటువంటి భాషకి అర్థం ఏంటి తెలుసా, మాకు తృప్తి తీరేదాకా ఉండనియండి, ఆ తర్వాత తీసుకెళ్ళిపోండి. అది 10 దినాలకు ఉన్నటువంటి భావం, ఒక 10 దినాలు ఉండనివ్వండి. ఇక్కడ కూడా యేసుప్రభు వారు 10 దినాలు ఉంటాయి అంటే, మీకు క్రమశిక్షణ ఎంతవరకు అవసరమో, మీకు శిక్ష ఎంతవరకు అవసరమో అంతవరకు నేను ఈ శ్రమను ఉండనిస్తా, ఆ తర్వాత మానేస్తా. శ్రమకు 4 లాభాలు ఉన్నాయి. శ్రమకు 4 లాభాలు ఉన్నాయి. మొదటిది, శ్రమ ద్వారా క్రమశిక్షణ కలుగుద్ది. శ్రమ ద్వారా క్రమశిక్షణ కలుగుద్ది, ఇది మొదటిది. మొదటి కొరింథీ 11:30-32 రిఫరెన్స్ రాసుకోవాలనుకుంటే క్రమశిక్షణ. రెండోది, శ్రమ ద్వారా క్షేమం కలుగుద్ది. క్షేమం 2 కొరింథీ 12:7 దేవుడు తన కృపలో ఈ ముళ్ళు నాకు పెట్టాడు, నేను ఉప్పొంగిపోకుండాన్నట్లు. క్షేమం ఒకటి క్రమశిక్షణకి, 1 కొరింథీ 11:30-32 రెండోది క్షేమానికి, 3వది క్రమము నేర్చుకుంటాం. క్రమము నేర్చుకుంటాం, హిబ్రీ 5:8 ఒకవేళ గనక క్రమము లేకపోతే అక్రమం అవుతాం. అక్రమం, క్రమశిక్షణ లేని పిల్లల్ని అక్రమ పిల్లలు ఉంటారు. అందుకనే హిబ్రీలకు రాసిన పత్రిక 5:8 దేవుడు ఎవరైతే శిక్షణ ఇవ్వడో వాళ్ళు దుర్బీజులు అంటాడు. దుర్బీజులు అంటే వీళ్ళ తల్లి ఎవరో తెలియదు, వీళ్ళ తండ్రి ఎవడో తెలియదు. క్రమము కోసం. 4వది అపోస్తల కార్యం 9:16 కిరీటం కోసం. దేవుడు మనకు శిక్ష ఇచ్చి ఆ శిక్షలో గెలిస్తే మనకేమిస్తాడు, కిరీటం ఇస్తాడు. 4 కాలు, క్రమశిక్షణకి, క్షేమముకి,
క్రమముకి కిరీటానికి. ఓకే రైట్. సో కాబట్టి యేసుప్రభు వారు స్మరణలో ఉన్న వాళ్ళకి నీకు మంచి కోసమే ఇది అనుమతించాను అని చెప్పి చివరికి 11వ వచనం, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. జయించడం అంటే ఏంటి తెలుసా? పాపములో పడిపోకుండా ఉండటం. జయించడం అంటే ఏంటి తెలుసా? రాజీ పడిపోకుండా ఉండటం. జయించడం అంటే ఏంటో తెలుసా? తప్పిపోకుండా ఉండటం. జయించడం అంటే విశ్వాసంలో చచ్చిపోవడానికి ఇష్టపడతాం. మిమ్మల్ని ఈ లోకం అన్యాయం చేసింది అనుకోండి, అన్యాయంలో అలాగే ఉండితే దాన్ని జయించడం అంటారు. ఈ లోకంలో చచ్చిపోతావు, ఈ లోకంలో ఓడిపోతావు, పరలోకంలో విజయాన్ని సాధిస్తావు. అదే మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు రెండో మరణం వలన ఏ హాని పొందదు. మొదటి మరణానికి భయపడేవాడు రెండో మరణాన్ని తప్పించుకోలేడు. మొదటి మరణం పర్లేదు అనుకుంటే రెండో మరణాన్ని తప్పించుకుంటాడు. జీవ కిరీటాన్ని ఇవ్వగలిగేది నేను ఒక్కడనే, రెండో మరణాన్ని తప్పించగలిగేది నేను ఒక్కడనే. మొదటి మరణం నేను అనుమతిస్తా, రెండో మరణాన్ని తప్పిస్తా. మొదటి మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే రెండో మరణం ఖచ్చితం నీకు. ఎంత స్పష్టంగా ఉంచండి. సో పర్సిక్యూషన్ అనేది దేవుడు మన జీవితంలో మేలు కోసం, క్రమం కోసం, క్షేమం కోసం, క్రమశిక్షణ కోసం, కిరీటం కోసం దేవుడు అనుగ్రహించాడు. భారతదేశంలో రానున్న దినాలలో ఇది బహుభయంకరంగా ఉండబోతున్నది. కాబట్టి నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని బిడ్డని అని చెప్పుకోవడానికి, శిక్షణ పొందటానికి ఇష్టపడాలి, శ్రమను పొందటానికి ఇష్టపడాలి. అలాంటి ప్రేరణ, అలాంటి సిద్ధపాటు దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఎఫెసు సంఘానికి, స్మరణ సంఘానికి మీరు రాసినటువంటి ఉత్తరాలు చదవటం బట్టి వాళ్ళ గురించి తెలుసుకోవటమే కాదు, ఈ రెండు ఉత్తరాలు మా జీవితానికి ఏ విధంగా వర్తిస్తాయో మేము కూడా ధ్యానం చేసుకోవడానికి, మా జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేస్తున్నారు. ఎఫెసు సంఘములో తొలి ప్రేమ కోల్పోయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మాలో కొంతమంది అలాంటి స్థితిలోనే ఉన్నారు ప్రభా. ఒకప్పుడు గొప్పగా నీలో ఎదిగిన వాళ్ళు, ఒకప్పుడు గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు, ఒకప్పుడు చక్కగా వాక్యాన్ని బోధించినటువంటి వాళ్ళు, ఒకప్పుడు గంటల గంటల వాక్యం చదువుతూ ప్రార్థన చేసిన వాళ్ళు, కానీ ఇప్పుడు అది ఇష్టం అనిపించట్లా, అది భారభరితంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే తొలి ప్రేమ కరువైంది. ప్రభువా, తిరిగి నే వైపు తిరగాలి మేము, మారు మనసు పొందాలి ప్రేమలో, అంతకంతకు మేము ఎదగాలి తండ్రి. ఎఫెసు సంఘం నుంచి నేర్చుకున్న పాఠం అదైతే, స్మరణ సంఘము భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ్యానికి చాలా ఖచ్చితమైన అవసరమైనటువంటి పాఠం. భారతదేశంలో శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, కష్ట పరిస్థితి ఉంటుందని అర్థమవుతుంది. అంతర్జాతీయంగా అందరూ చేతులు ఎత్తేశారు. అలాంటి పరిస్థితులు నువ్వే అనుమతించావు మాకు బుద్ధి చెప్పడానికి, మా క్షేమానికి, మాకు కిరీటాన్ని ఇవ్వడానికి. కాబట్టి మాలో ఏ ఒక్కరూ జారిపోకుండా నాయన తొలి మరణాన్ని నీకోసం సంతోషంగా స్వీకరించగలిగేటువంటి స్థితిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. జీవ కిరీటాన్ని పొందాలి ప్రభువా, రెండో మరణాన్ని మేము తప్పించుకోవాలి, పరలోకంలో నీతో చప్పట్లు కొట్టించుకోవాలి, నీ సన్నిధిలో చిరకాలం మేము ఆనందించాలి. అలాంటి అనుభూతిని మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.